పరిశుద్ధుడవైన ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీ అతి పరిశుద్ధమైన నామమునకు, అతి శ్రేష్టమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ గ్రామములో నీ ప్రియమైన పిల్లలతో మాట్లాడమని, వాతావరణాన్ని మంచిగా మాకు అనుకూలంగా నాయన దయచేశారు తండ్రి. వింటున్న మీ పిల్లలకు మీ కాపుదల దయచేయమని, అనేక మంది విని వారి మనసులను సరిదిద్దుకునే భాగ్యము అనుగ్రహించమని, మీరు ఆకాశములో ఉండి ఈ కార్యమును తుంగి చూస్తున్నారని నమ్ముతున్నావు నాయన. మనుషులెవ్వరూ ఆనందించకపోయినా మీరు సంతోషిస్తే మాకు చాలు తండ్రి. మీ దయను మీ కనికరాన్ని మా మీద ఉంచమని యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వర్లారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము. తమ్ముళ్ళు, మీ ప్రాంతం కాకపోయినా దేవుణ్ణి సంతోషపరచాలన్న ఉద్దేశంతో 2 రోజులు మీ గ్రామంలో ఈ సభలో ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియులారా, అలసట లేని దేవుడు అలసిపోయాడా అనే ఒక మంచి సందర్భాన్ని నిన్నటి దినం నుండి మనం మాట్లాడుకుంటున్నాం. మనిషికి దేవుడు అనే పదాలు తెలిసాయి, కానీ ఆయన మనసు ఏంటో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఉద్దేశాలు మాత్రం ఏ ఒక్కరికి అర్థం కావటం లేదు. ప్రియులారా, అలసట అనేది తెలియని దేవుడికి బాధలు, వేదనలు, కష్టము అనేది తెలియని దేవునికి మనుషులమైన మన వల్ల అలసిపోతున్నాడని మనం నిన్నటి దినాన నేర్చుకున్నాం. మనుషులమైన మన వల్ల ఆయన వేదన పడుతున్నాడని తెలుసుకున్నాం. దేవుడు పరలోకంలో చాలా ఆనందంగా ఉంటాడు అనుకుంటున్నారే తప్ప ఆయన సంతోషంగా లేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కారణం భూమి మీద ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మనుషులు, వారి మనసులు, వారి కార్యక్రమాలు బాగుండటం లేదు. ప్రియులారా, బాగుండటం లేదు. దేవుని గురించి గొప్పగా, ఉన్నతంగా చెప్పవలసిన వారు కూడా కక్షలతో, అసూయలతో, పగలతో, ద్వేషాలతో రగిలిపోతున్నారు. ఈ సమాజాన్ని చూసిన దేవుడు ప్రతిక్షణం వేదనతోనే, దుఃఖంతోనే ఉంటున్నాడన్న సంగతి మనకు తెలియాలి. ప్రియులారా, ఈ జీవితం చాలా చిన్నదే. ఈ జీవితం ఒక అద్భుతమైనది. ప్రియులారా, ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో చచ్చిపోకముందే మనకు తెలియాలి. ఏదో పుట్టాము, పెరుగుతున్నాము, ఏదో తింటున్నాము, బ్రతుకుతున్నాము అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే అలా పశువులు కూడా బ్రతుకుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మానవ జన్మకు ఒక ప్రత్యేకత ఉంది. పరమ కుమ్మరి అయిన దేవుడు ఒక మట్టి కుండలను చేసినట్టుగా 750 మంది మానవులను మట్టితో చేశాడు. ప్రియులారా, మనమందరం మట్టి ఆకారాన్ని ధరించుకున్నవాళ్ళం. ఈ జీవితాన్ని మనిషికిస్తూ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది ఆవిరి వంటిది నాయనా అన్నాడు దేవుడు. మీరు ఇంతలో కనిపించి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు నాయనా అంటున్నాడు దేవుడు. మీరు నీటి మీద బుడగలాంటి వారు నాయనా అంటున్నాడు. మీరు నీడ వంటి వారు నాయనా అంటున్నాడు దేవుడు.
మీరు గడ్డి పువ్వు లాంటి జీవితాలు మీవందరివి అంటున్నాడు ఆయన. చూసారా, ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులకు ఉన్నంత ఆయుష్ కూడా మనకు లేదు ప్రియులరా, మనకు లేదు. కానీ దేవుడు మనసు తెలుసుకోకుండా చచ్చిపోకండి ప్రియులరా. మేము వేదనతో మాట్లాడుతున్నామండి, మేము మనసు నిండా ఉన్న బాధతో మాట్లాడుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలరా. ఏంటో తెలుసా, క్రైస్తవ జీవితం అనగానే ఏదో నాలుగు గోడల మధ్యన కూర్చుని ఒక మందిరానికి వెళ్ళి అలా కాలక్షేపం అవుతున్నట్టుగా జీవించటం అనేది భక్తి కాదండి, భక్తి కాదు. ఈరోజు క్రైస్తవ సమాజానికి బైబుల్ పట్టుకుంటున్నారే తప్ప ఆ బైబిల్లో మన తండ్రి మనసు ఉందన్న సంగతి కూడా సమాజానికి తెలియటం లేదు ప్రియులరా. క్రైస్తవుడు అనేకులకు మాదిరికరముగా ఉండవలసిన వాడు, క్రైస్తవుడు మనల్ని చూడగానే క్రీస్తును చూపించవలసిన క్రైస్తవులు ఈరోజు దేవుని పరువు పోయేటట్టుగా మానవ జీవితాలు కనబడుతూ ఉన్నాయి, మానవ జీవితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, దేనిని చూసి బాధపడని దేవుడు తన హృదయంలో నొచ్చుకున్న ఆ రోజు ఒక మనిషిని చూడగానే కలిగింది అంటే మనం ఎంత ఏడిపిస్తున్నామో చూడండి ప్రియులారా. ఆయనను బాధ పెట్టకుండా ఉంటున్న మనిషి ఎవరున్నారు చెప్పండి? ఆయనను ఏడిపించకుండా ఉంటున్న మనిషి భూమి మీద ఎక్కడున్నాడో చెప్పండి. నేనెప్పుడు బాధ పెట్టానండి దేవుణ్ణి అని మీరు అనుకుంటున్నారా? మీరు చేసే పాపము వల్ల, మీరు చేసే అబద్ధము వల్ల, మీరు చేసే అక్రమముల వల్ల ఈ భూలోకము లోక సంబంధంగా బ్రతుకుతున్న మన ఈ జీవితాల వల్ల దేవునికి బాధ తప్ప ఏం మిగిలింది ప్రియులారా? ఏమి మిగిలింది చెప్పండి. అందుకే అలసట ఎరుగని దేవుడు మన వల్లే అలసిపోతున్నాడన్న సంగతి పరిశుద్ధ గ్రంథములో వ్రాయిస్తే ఒక నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న ఒక బిడ్డగా చీమ కుట్టినట్టుగా బాధైన ఈరోజు క్రైస్తవులకు ఉందా ప్రియమైన దేవుని పిల్లలారా? ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. అందుకే దేవుడు ఒక భక్తుడు వ్రాయించిన ఒక మాటను చూడగలిగితే ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఒక భక్తుడు దేవునిని ఏమని విన్నవించుకుంటున్నాడో కీర్తన గ్రంథము 139:24 దావీదు గారు ఒక మాటను ఎలా మాట్లాడుతున్నాడో చూడండి ప్రియులరా. కీర్తనల గ్రంథము 139:24 నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. చూసారా, దేవా నీకు ఆయాసకరమైన మార్గము ఒకవేళ నా యందేమైనా నీకు కనబడుతుందా తండ్రి? నా వలన నువ్వేమైనా బాధపడుతున్నావా? నా వలన నువ్వేమన్నా విసిగిపోతున్నావా? నన్ను చూసి ఎందుకు పుట్టించాను రా మనిషిని అని బాధపడుతున్నావా తండ్రి అని ఒక భక్తుడు అడుగుతున్నాడు ప్రియులారా. ఏ రోజన్నా మనం అడగగలుగుతున్నామా ఈ విధంగా? ఈ విధంగా మనం ఏ రోజన్నా దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియులారా, బైబిల్లో ఉన్నది ఒకటి, ఈరోజు సమాజంలో చెప్పుకుంటూ ఉన్నది ఒకటి ప్రియులారా. అందుకే పరలోకమందున్న దేవుడు అమ్మా ఆయన మన కన్న తండ్రి, ఆయన అలసటతో ఉన్నాడని, ఆయాసకరమైన జీవితంతో ఉంటున్నాడని, ప్రతి క్షణం వేదనతో ఉన్నాడని ఆయన ఆనందంగా ఉండడండి. పుట్టిన ప్రతి మనిషి పాడైపోతుంటే ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక చెడ్డవాడుగా, ఒక మోసగాడిగా, ఒక మాయగాడిగా, ఒక మనసే లేనివాడిగా, ఒక స్వార్థపరుడిగా, ఒక అసూయపరుడిగా, ఏమంటే దేవుణ్ణి నమ్ముకుంటున్న ఈ లక్షణాలు తీసివేసుకోలేని పరిస్థితులు ఉంటున్న మనల్ని చూసి అక్కడ ఆనందంగా ఎలా ఉండగలడు ప్రియులారా? ఎలా ఉండగలడు చెప్పండి?
ఎలా ఉండగలడు? ఆయనకి బాధ ఏంటండి, ఆయనకి కష్టం ఏంటండి, ఆయనకి వేదన ఏంటండి అనుకుంటున్నవే తప్ప, ప్రతి క్షణం బాధపడుతున్నది మన కోసమేనండి ఆయన, మన కోసమే. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? తన తండ్రి బాధను చూశాడండి ఆయన, తన కన్న తండ్రి వేదనను చూశాడండి యేసు ప్రభులు వారు. చూశాడు, నీ అలసిపోవటానికి నీ బాధకు కారణము ప్రజలనైనా, నీ కన్నీరుకు కారణం భూమి మీద ఉన్న నీ బిడ్డలే కదా, నీ బిడ్డలే కదా, నేను వెళతాను ఈ లోకానికి అని ఒక మంచి ఒప్పందంతో ఈ లోకానికి వచ్చాడు. ఒక చిన్న సుఖానికి కూడా నోచుకోలేదండి మహానుభావుడు. ప్రియులారా, యేసు క్రీస్తు వారిని నమ్ముకోవటం మనం చేసుకున్న ఒక అదృష్టం. యేసు క్రీస్తుని నమ్మటం ఒక మహా అదృష్టం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ఆయన ఈ భూమి మీదకు రావటం ప్రపంచంలోనే ఎవరికి లేని ఒక గొప్ప ఆధిక్యతను దేవుడు యేసు ప్రభుల వారికి ఇచ్చాడు ప్రియులారా. అదేంటో తెలుసండి, అదేంటో తెలుసండి, ఒక మచ్చలేని జీవితాన్ని కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఒక ఆయన అంటున్నాడండి, ఆయన జీవితం చాలా అద్భుతంగా ఉందండి. ఆయన ఎంత గొప్పవాడంటే సిలువ మీద చంపుతున్న వారిని కూడా క్షమించండి అంటున్నాడండి. ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి ప్రియులారా? ఆ మధ్య కాలంలో వార్తాపత్రికల్లో వేశారు ఒక న్యూస్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎందరో పుట్టారు మహానుభావులు, అందులో అత్యంత గొప్పవాడెవరు అని ఒక సర్వే చేశారండి. ఒక టెక్నాలజీతో కూడుకున్న సర్వే చేసినప్పుడు మొట్టమొదటి స్థానంలో వచ్చిన నిలబడింది ఎవరు తెలుసా అండి? యేసు క్రీస్తు వారి పేరును నిలబెట్టారు ప్రియులారా. ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన వ్యక్తి యేసు ప్రభుల వారు అని మరి పేపర్లో వేయటం మాట చెప్పారా? మనందరికీ ఎక్కువగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ గారు. నిజమేనండి, భారతదేశానికి స్వాతంత్ర్యం రావటానికి చాలా కష్టపడి ప్రాణత్యాగాలు చేసిన మహానుభావులలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఈయన. ఆ మహాత్మా గాంధీ గారంటే యావత్తు భారతదేశానికే కాదు అనేక దేశాలలో ఉన్న వారికి కూడా చాలా ఇష్టం ఉంది ఆయనంటే. కానీ ఒక మాట చెబుతున్నాను ప్రియులారా, ఆ మహాత్మా గాంధీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరనుకుంటున్నారు? ఆయన స్వీయ చరిత్రలో, మహాత్మా గాంధీ హిస్టరీలో యేసు క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టమన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంత గొప్పవాడు యేసు క్రీస్తు వారు. ఇంకొక మాట ఏంటో తెలుసండి, చాలా మందికి ఎక్కువగా ఇష్టమైన వ్యక్తి ఏమండి, ఆ వివేకానంద గారు. మనందరికీ తెలుసు స్వామి వివేకానంద గారు. ఆ వివేకానంద గారు, ఆ స్వామి వివేకానంద గారు ఆయన చరిత్రలో ఏమని వ్రాశాడో, ఆయన మాట పలికిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా ప్రియులారా? ఆ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నారో చూడండి అవన్నీ. ఏమన్నాడు తెలుసా? యేసు క్రీస్తు వారు బ్రతికున్న దినాలలో నేను ఉంటే నా గుండె రక్తంతో ఆయన పాదాలను కడిగేవాడిని అన్న గొప్ప మాట పలికిన మహానుభావుడు శ్రీ స్వామి వివేకానంద. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఒక మదర్ తెరీసాను ప్రపంచమంతా ఒక సెయింట్, ఒక పరిశుద్ధురాలు అని పిలువబడుతున్న ఒక మదర్ తెరీసా కుష్టు రోగులంటేనే గజగజ గజగజ ఉనికిపోయి దూరంగా పడుతున్న ఆ కాలంలో వాళ్ళ చేతులు కడిగి వారికి సేవలు చేసిన మదర్ తెరీసా ఏమండి ఎందుకు అంత ఉత్తమ సేవలు అందించిందో తెలుసా? ఒక యేసుక్రీస్తు వారు చేసిన ఆయన మాటలను, ఆయన కార్యక్రమాలను, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న
ఒక మహనీయురాలు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ఇంతమంది గొప్పవాళ్ళు, ఇంతమంది గొప్ప గొప్ప మహానుభావులు, ఏమండి ఒకనాటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏమండి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమన్నాడు తెలుసా? ఒక బిల్ క్లింటన్ ఏమన్నాడు తెలుసా ప్రియులారా? ఆ మహానుభావుడు ఉన్న కాలంలో ఉండుంటే నిజంగా ఆయనతో తనివి తీరా మాట్లాడాలనుందన్న మాట పలికాడు. ఒక మాట పలికాడు ప్రియులారా. ఏమండి మనం మా అంటే ఒక జిల్లాకి అధ్యక్షులుగా ఉండగలం. ఏమండి మనం ఇంకా గొప్పగా చూడాలంటే ఒక రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉండొచ్చు. ఏమండి ఒక దేశానికి అధ్యక్షులుగా ఉండొచ్చు. లేదా ప్రపంచ దేశాలన్నీ ఎక్కువగా కూడుకునే యుఎన్ఓ, మనందరికీ తెలుసు యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఏమండి ఇది ప్రపంచంలోనే అన్ని దేశాలు ఏమండి బాగుండాలి, ఎలా ఉండాలి అని మాట్లాడుకునే ఒక గొప్ప ఒక సంస్థ ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక ప్రెసిడెంట్గా ఒక అధికారిగా ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు ప్రపంచములో ఎవరికి దక్కని ఒక గొప్ప ఆధిక్యత ఏంటో తెలిసే ప్రియులారా? కాలాన్ని విభజించటానికి యేసు క్రీస్తు వారిని ఈ ప్రపంచము నిర్ణయించుకున్నది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరండి నిర్ణయించింది చెప్పండి? ఒక మచ్చనైన యేసు క్రీస్తు వారిలో చూపించగలమా ప్రియమైన దేవుని పిల్లలారా? ఏమండి ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానండి, ఇంతమంది ప్రముఖుల మన్ననలు ప్రశంసలు పొందుకున్న, ఇంత గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్న ఆ యేసుక్రీస్తు వారిని ఎందుకు ఇష్టపడలేకపోతున్నారో తెలుసా? తెలుసా కారణం ఉంది. ఆల్రెడీ నమ్ముకున్న క్రైస్తవులమైన మనల్ని చూసి యేసును ఇష్టపడటం లేదు తప్ప యేసు క్రీస్తు వారు నచ్చరు అన్నవాడు ప్రపంచంలో ఎవరు లేరు ప్రియులారా. ఇంతకీ ఎవరిని చూసి యేసు క్రీస్తు వారి మీద ప్రేమ తగ్గిపోతుంది? మనల్ని చూసి ఎలా తగలబడిపోతున్నామో చూసారా? మనం చూసారా మన భక్తి జీవితాలు ఎలా ఉంటున్నాయి చూసారా? ఒక చర్చ్ అంటే ఇంకొక చర్చి పడదు, చచ్చిపోండి ఎందుకు వచ్చింది గొడవ. ఏమండి ఒక ఇస్లాము సోదరును చూడండి, ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒకే ఒక మసీదు ఉంటుంది వాళ్ళకి. ఒక హైందవ సోదరులను చూడండి ప్రియులారా, ఎవరినైనా ప్రేమగా స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళు. కనీసం వాళ్ళకున్న జ్ఞానం కూడా మనకు లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోదామమ్మా, నీ భక్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోదామని చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు అంత ఉత్తముడిని చూసి మీరు నేర్చుకున్నదేంటి, మీరు నేర్చుకున్నదేంటి? పగల కక్షల ద్వేషాల మారరా? మీరు మారరా? మనకన్నా క్రూర మృగాలు నయమండి. మనకంటే మృగాలు, అడవుల్లో తిరుగుతున్న మృగాలు మంచివి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కుక్క చచ్చిపోతే 100 కుక్కలు తిరుగుతూ అరుస్తూ ఉంటాయి ఏం జరిగిందని, ఒక కాకి చచ్చిపోతే దాని చుట్టూ 100 కాకులు తిరుగుతూ ఉంటాయి. కానీ మనం ఇదిగో అక్కడ మీటింగ్ పెడుతున్నారు మంద కదా, అది రోజు ప్రార్థనలు పెట్టేసుకుందాం. ఏ మీకు టైం ఏం దొరకలేదు ప్రార్థనలు పెట్టడానికి, అంత బిజీగా ఉన్నారు ఈ 2 రోజులని. ఏమండి ఈరోజు ఆదివారం కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మాకు సువార్తలలో ఎక్కువగా అడ్డు తగులుతున్నది, ప్రోత్సహిస్తున్నది ఎవరు తెలిసండి? ప్రోత్సహిస్తున్నది దేవుని ఎరగని సోదరులైతే మాకడ్డు తగులుతూ దేవుని పని చెయ్యకుండా మమ్మల్ని బాధపడుతూ ఏమంటే దేవుణ్ణి కూడా బాధపడుతున్న వారు ఎవరో తెలుసా? క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళే ప్రియమైన దేవుని పిల్లలారా. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని అండి, బాగా బైబిల్ తెలుసుకోవాలి, పరలోకపు తండ్రి నీ పని చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాను ఆయన, నీ పని చేసి చచ్చిపోయే భాగ్యాన్ని ఇవ్వు తండ్రి అని. ఒక బాగా చదువుకుని ఈ సమాజంలోనికి వస్తే ఈ సమాజాన్ని చూస్తుంటే సిగ్గు కలుగుతుందండి బాబు. మారరండి మారరండి బాబు. ఒక నిజమైన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న మన జీవితాలు ఏమండి అనేక మంది దేవుణ్ణి ఎరుగని వారు చూసి మనల్ని చూసి మారిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. వస్తువులు మారిపోతున్నాయండి, దేశాలు మారిపోతున్నాయండి, రాష్ట్రాలు మారిపోతున్నాయండి, ప్రభుత్వాలు మారిపోతున్నాయండి, ఎన్నో వస్తువులు ఆహారాలు అన్నీ మారిపోతున్నాయి ప్రియులారా. మారని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు భూమి మీద బ్రతుకుతున్న మనిషి మారటం లేదు ప్రియులారా. ఏం పట్టిందండి మనకి, ఎలా అయిపోయాం మనం?
నన్ను తిట్టుకున్నా పర్వాలేదండి, మమ్మల్ని అవమానించినా పర్వాలేదండి, మమ్మల్ని దారి కాసి కొట్టేసినా పర్వాలేదు. ప్రియులారా, మీకు నిజం తెలియాలి, మీకు నిజం తెలియాలి. ఒక అబద్ధంలో ఒక మాయలో బ్రతుకుతూ బ్రతుకుతూ ఒక పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. చూసారా ఏమండి, సంఘాలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు కానీ ఈ సంఘంలో ఉన్న వారిని పరలోకానికి వెళ్ళేటట్టుగా మాత్రం కాపాడటం లేదు. ప్రియులారా, పరలోకానికి వెళ్ళేటట్టుగా కాపాడటం లేదండి. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియులారా, ఎంత భయంకరం. అందుకే యేసుక్రీస్తు వారిని లోకమంతా యాకమై, ఆయన మరియమ్మ కుమారుడు కాదా, ఆయన ఒక వడ్లవాణి కుమారుడు కాదా, ఆయన ఒక నజరేతు అనే ఓ భయంకరమైన ప్రాంతానికి చెందినవాడు కాదా, ఆయనను చాలా తగ్గిస్తూ మాట్లాడుతుంటే ప్రపంచంలో గొప్పవాడిగా శకపురుషుడు కాలాన్ని విభజనకు ఒక మధ్యవర్తిగా నిలబెట్టింది ఎవరో తెలుసా? మనుషులు కాదండి, ఒకవేళ మనుషులే మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారిని పెడితే ఎప్పుడో ప్రభుత్వాలను మార్చినట్టుగా మధ్యవర్తి అయిన క్రీస్తును కూడా మార్చి పాడేసేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే తండ్రి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో శకపురుషుడు అని ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేదండి. భూమి మీద మనిషి అన్నవాడు ఇవ్వలేదు. ప్రియులారా, పరలోకమందున్న దేవుడే యేసుక్రీస్తు వారికి ఆధిక్యతనిచ్చాడు. ఒక్కసారి మీరు చూడగలిగితే ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములలో ఎంత చక్కని మాట వ్రాయబడి ఉందో చూడండి. ప్రియులారా, ఈ భూమి మీద మనకు లాగే ఒకరోజు భూమి మీద ఉద్భవించాడండి యేసు ప్రభు వారు. ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు? ఏ జీతాన్ని ఆశించాడు ఆయన? ఏ ప్రతిఫలం ఆశించాడు ఆయన? ఎవరి నుంచి అయినా ఏదైనా కోరుకుంటున్నాడా ప్రియులారా? లేదండి, లేదు. చిల్లి గవ్వ కూడా సంపాదించుకోలేదు ప్రియులారా. ఒకరోజు చాలా మంది వచ్చి, ప్రభువా ఇంత గొప్పగా నీ వెనక జన సమూహాలు తిరుగుతున్నాయంటే నువ్వు చాలా గొప్పవాడవై ఉంటావు. నువ్వెవరో, నీ బెటాలియన్ చాలా సైన్య సమూహాలు గొప్పవై ఉంటాయి. అసలు నీ అడ్రస్ ఎక్కడ ప్రభువా అని అడిగితే ఏమన్నాడు తెలుసా? నా అడ్రస్ కావాలా మీకు? సరే చెప్తున్నాను చూడండి. నక్కలకు బొయ్యలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుషు కుమారుడైన ఈ అవని అంతటిని కలిగించినా నాకు తల వాల్చుకునుటకు కూడా స్థలము లేదు అని చెప్పాడు. ప్రియులారా, ఆ రోజు స్థలము ఇవ్వలేదు, ఇప్పటికీ మనుషుల హృదయాలలో ఆయనకు చోటు లేదు, ఆయనకు స్థానం లేదండి. మన గుండెల్లో ఆయనకు మన స్థానం ఇవ్వలేదు. ప్రియులారా, ఇవ్వలేదు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములలో మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి, చూడండి, ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. అమ్మా, లోకం అనుకుంటున్నట్టండి, లోకం అనుకుంటున్నట్టు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గారి కడుపున పుట్టిన ఒక బేద కుటుంబానికి చెందిన ఒక యోసేపు గారి తండ్రి అని పిలువబడిన, ఎక్కడో ఒక బెత్లెహేము ఒక నజరేతు అనే చిన్న ప్రాంతానికి చెందిన వాడు వ్యక్తి అని మీరు అనుకుంటే మీ పొరపాటి ప్రియులారా. ఎందుకు తెలుసా? 2000 సంవత్సరములు కాదు, మరియమ్మ గారి గర్భము నుండి పుట్టడం కాదు, యావత్తు ప్రపంచానికి తెలియని వాస్తవం యేసుక్రీస్తు గురించి ఇక్కడ చెబుతున్నాడు చూడండి. చాలా మంది అనుకోవచ్చు, ఏమండి మీ యేసుక్రీస్తు వారి కంటే ఇదిగో పలానా వ్యక్తి ముందే ఉన్నాడు కదా, పలానా వ్యక్తి ఇంకా ముందే కదా అని చెబుతున్నారే. ఏమండి, భూమే పుట్టక ముందు యేసు ప్రభు వారు ఉన్నాడన్న సంగతి ఇక్కడ వ్రాయబడుతుందో చూడండి ప్రియులారా. ఏమంటున్నాడో, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు పరలోకమందున్న దేవుడు అనగా తండ్రి యేసుక్రీస్తు వారిని అధికముగా ఇచ్చించి
ఎంత అధికముగా ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించెను. ఇంతకీ ఏంటది? అదే శక పురుషుడు అని హెచ్చించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి ఈరోజు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చరిత్ర రాసుకుంటున్నాం కదా, తారీఖులు వేసుకుంటున్నాం కదా, ఇవన్నీ ఎవరిని బట్టి వేస్తున్నారు? ఎప్పుడన్నా ఆలోచించారా? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి వంగాలి అని పరలోకమందున్న తండ్రి తీసుకున్న నిర్ణయం, తండ్రి తీసుకున్న నిర్ణయం ప్రియులారా. యేసుక్రీస్తు వారిని శకపురుషుడని ఏదో కొంతమంది క్రైస్తవులందరూ కలిసి ఇచ్చేసింది కాదు, అది ఏదో మత విధానంలో ఉన్న వాళ్ళందరూ పెట్టేసిన టైటిల్ కాదు. ఇది అందరికంటే పైనామాన్ని దేవుడు యేసు ప్రభుల వారికి ఇచ్చాడు ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా ఏమండి ప్రతి వాను మోకాలు వంగుతుందా? నిజమండి. ఎలా వంగుతుందో చెప్పమంటారా? ఏమండి క్రైస్తవులు అందరూ ఒప్పుకుంటున్నారు, ఓకే పక్కన పెట్టేయండి వెళ్ళని, క్రీస్తు అర్థం అవ్వకపోయినా కానీ క్రీస్తుకే ఓటేస్తాం మనం, పక్కకెట్టేయండి. ఇక మీరు జాగ్రత్త, ఒక దేవుడు లేడు అని వెళ్తున్నాడు అనుకోండి, అతను ఎలా క్రీస్తు నామమున వంగుతున్నాడండి అని మీరు అనుకుంటే ఎంత చక్కగా చెప్పచ్చు తెలుసండి. పరీక్షలు రాస్తారు చాలామంది, పరీక్షలు రాసేటప్పుడు చరిత్రలు రాస్తూ ఉంటారు, పలానా మొదటి ప్రపంచ యుద్ధము ఎప్పుడు జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధము ఎప్పుడు జరిగింది, పలానా కళింగ యుద్ధము ఎప్పుడు జరిగింది. ఇవన్నీ యుద్ధాల చరిత్ర రాయాలంటే క్రీస్తు పూర్వము అని మొదలు పెడుతూ ఉండాలి. అంటే నీ పెన్నతో నువ్వు ఉంచుతున్నావంటే ప్రతి వాణి మోకాలును వంగిపోతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి నేను నమ్మనంటావా? నువ్వు నమ్మపోయిన ఒప్పేసుకున్నావు, ఎలాగా తారీఖు ఎందుకు వెళ్తున్నావు చెప్పు, ఎందుకు వెళ్తున్నావు తారీఖు? యేసు క్రీస్తు వారు పుట్టినేటికి. ఏమండి తారీఖు ఎంత ఇవాళ? 3వ తారీఖు, 6వ నెల 2018. ఎందుకు వేస్తున్నావు ఎలాగది? ఎవరిని బట్టి? క్రీస్తు వచ్చినేటికి ఇంత కాలం అయ్యింది దండి తారీఖు. చూసారా ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవులుగా చాలా మందికి వాక్యం చెప్పడం రాక, ఇదొక మతము 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 అని బైబిల్లో లేనివి చెప్పి అన్య సోదరుల మనసును కూడా బాధపడుతున్నారండి. పాప వాక్యం తెలియక బైబిల్లో లేనివి ఎన్నో సిద్ధాంతాలు చెబుతున్నారండి, ఎన్నో ఎన్నో చెబుతున్నారు ప్రియులారా. మతము అన్న మాట బైబిల్లో లేదండి. అసలు మతాన్ని మీరు స్థాపించండి అన్న మాట ఎక్కడ చెప్పబడలేదు ప్రియమైన దేవుణ్ణి బిడ్డలారా, ఎక్కడ చెప్పలేదండి. చూసారా ఎన్ని చెబుతున్నారు తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం అని బైబిల్లో ఉంది, అని బైబిల్లో ఉంది. దేవాలయం అంటే కూడా ఏంటో కనీస జ్ఞానం కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు దేవుని పిల్లలు ఉండటం సిగ్గుకరం ప్రియమైన దేవుని బిడ్డలరా. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. ఎవరు ఏది చెబితే అది నమ్ముకుంటూ పోవటం కాదండి. ఒకసారి ఆలోచించండి, బైబిల్ ఒకసారి పరిశీలించండి. నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. పరిశుద్ధంగా ఉండవలసింది నీ హృదయం, పవిత్రంగా ఉండవలసింది నీ హృదయం, పరిశుద్ధంగా ఉండవలసింది నీ హృదయం. నీ మనసులో కుళ్ళు పెట్టుకుని, నీ మనసులో అసూయ పెట్టుకుని, నీ మనసులో కక్ష పెట్టుకుని చర్చలకు వెళుతున్నావే, ఎక్కడికి పోదామని ప్రియమైన దేవుని పిల్లలారా చెప్పండి, ఎక్కడికి వెళ్దామని చెప్పండి. మనకి చాలా తెలియటం లేదండి. ఇంకా చాలా మంది పాపం అన్య సోదరులు బాధపడుతున్న సందర్భాలు చెప్పనండి. క్రైస్తవులుగా మీ పద్ధతులు మాకు నచ్చటం లేదండి. మీరు ఎలా ఉంటున్నారంటే, ఇదిగో దేవుళ్ళలోకి రాగానే గాజులు వేసుకోవద్దంటారు, బొట్టు పెట్టుకోవద్దంటారు, పువ్వులు పెట్టుకోవద్దంటారు, కాటికి పెట్టుకోవద్దంటారు. ఏమండి ఒక మాట చెప్పను మీ అందరికీ, అసలు ఈ పెట్టుకోవద్దని బైబిల్లో ఎక్కడ ఉందా? ఉందా? మరి లేకుండా ఎలా చేసేసారమ్మా బైబిల్ ఎలా చెప్తున్నారు? పాపం చాలామంది అన్య సోదరులకు కూడా దేవుడి మీద ప్రేమ ఉంటుందండి వాళ్ళకి. నా దగ్గర ఎక్కువ మంది ఉన్నది వాళ్ళే, రాజమండ్రిలో వాళ్ళేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు అంటున్నారు ఏమండి మేము బొట్టు పెట్టుకుంటేనేమో అయ్యగారు ఊరుకుంటలేదు, ఏమండి పెట్టుకోకపోతేనేమో మా ఆయన ఊరుకుంటలేదు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని అడుగుతున్నారు. పాపం వాళ్ళు ఎంత ప్రేమ ఉందో చూసారా వాళ్ళకి. అందుకని చాలామంది ఏం చేస్తున్నారు తెలిసా అండి, పాపం ఇంటి దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి బొట్టు పెట్టుకుని వచ్చి గుళ్ళోకి రాగానే దానికి అంటించేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు పాపం వాళ్ళు. ఏ ఇన్ని తిప్పలేంటండి,
అసలు బైబిల్ చదవండి, చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు పరలోకానికి వెళ్ళడానికి పువ్వులడ్డు వచ్చేసాయా? పాపం చిన్న బొట్టడ్డు వచ్చేసిందా? ఇదా గాజులు అడ్డొచ్చినవి, అందంగా అలంకరించుకుంటావనే కదమ్మా పువ్వులు ఇచ్చింది. పువ్వులు ఎవరికోసం ఇచ్చాడు? ఎవరికి? దేవుడికి ఇచ్చేతగా. పువ్వులు ఎవరికోసం చెప్పండి? పువ్వులు ఎవరికోసం? కాయలు మన కోసం, పువ్వులు మన కోసం, అన్నీ మన కోసమే. చూసారా మనకెంత వాక్యం తెలియకుని వాక్యం తెలియకుండా పోయిందో చూసారా? ఈరోజు సమాజాన్ని ఏమండి ఎవరిని చూసి బాధపడుతున్నాడు? నిన్నటి దినాన్ని మీకు చెప్పానండి నేను. ఈ భూమి మీద ఎన్నో జంతువులను చూసిన దేవుడు, ఎన్నో పక్షులను చూసిన దేవుడు, ఒక కోడి పెట్టను చూశాడు, కోడిని చూశాడు, అది తన పిల్లల్ని ఎలా పెంచుతుందో చూశాడు, అది తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో చూశాడు దేవుడు. అలా నా బిడ్డల్ని కాపాడే మనుషుడున్నాడా? నా పిల్లల్ని పరలోకానికి వెళ్ళేటట్టుగా వాక్యాలు చెప్పి భక్తిని నేర్పించి మంచి మారు మనసు కలిగించే ఎవరైనా ఉన్నాడా భూమి మీద? లేడు, లేడు. కోడినైనా నమ్ముతాను కానీ వీడిని నమ్మడం అంటున్నాడు దేవుడు. మనిషిని నమ్మడండి ఆయన, మనిషిని నమ్మడండి ఆయన. ఓ కుక్కనైనా నమ్ముతాడేమో కానీ ఒక మనిషిని తొందరగా నమ్మడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, ఈరోజు వాక్యం విధానము సమాజానికి అర్థం కాలేదు. పోని మీరు చెప్తారా? పోని వెళ్ళి చెప్పండి. మీరు చెప్పను పోని, మీరు చెప్పరు, మమ్మల్ని చెప్పనెవరు. ఇది ఎక్కడ గొడవ అండి? ఇది ఏమన్నా మన వ్యాపారాలా? ఇదేమైనా దుకాణాలా? ఇదేమైనా షాపులా? మన కన్న తండ్రి ఇచ్చిన ఆజ్ఞ, ప్రభుత్వాలకే ప్రభుత్వమైన దేవుడు ఆయన నీకు చెప్పాడు పరలోకానికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, నా పిల్లలందరినీ కట్టగట్టుకుని పరలోకానికి తీసుకెళ్ళండి అని వేదనతో ఆయన ఉంటే మన ఇష్టం ఏంటండి? ఇక్కడ మనం అంటాం నా సంఘం ఇది, నీ సంఘమా? నీ సంఘం ఎవరు చెప్తారు? క్రీస్తుది సంఘం. ఎవరిది సంఘాలు? ఎవరండి? చాలా మంది నా సంఘం అండి అంటారు. నీరా ఏ రక్తం ఇచ్చి కట్టావు బాబా? ఏ రక్తం ఇచ్చావు? ఏం కట్టావు? ఒక ఆయన అంటున్నాడండి, సంఘం అంటే కొడుకు తన కొడుకుతో చెప్తున్నాడు, సంఘం అంటే ఏమనుకుంటున్నావు? ఎకరం పొలం అది, పంట ఆరు నెలల కోసం ఇక్కడ రోజు వచ్చేది పట్టని అన్నాడు. ఇదా ముష్టెత్తుకుని బతకడం మంచిది దానికంటే, ఎక్కడకన్నా పోయి అడుక్కు తినడం మంచిది దీనికంటే. ఎందుకో తెలుసా? దేవుణ్ణి అడ్డు పెట్టుకుని బ్రతకటం కన్నానండి ఎక్కడికైనా వెళ్ళి అడుక్కుని బ్రతకటం మంచిది. ప్రియులారా, పరలోకపు కన్న తండ్రి మాటలు ఒక రుచిగా సమాధానికి చెప్పి ప్రజల గుండెలను మార్చి మార్చి పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. మతాలు కాదు మార్చాల్సింది, మనసులు మార్చాలి, మనసులు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం 2000 సంవత్సరాల క్రితం జరిగింది కాదు. ఏదో ఆకారాన్ని ధరించుకుని వచ్చాడు తప్ప అసలు శరీరమే లేని పూర్వము ఆయన ఎప్పుడు ఉన్నాడో ఒక మాట మళ్ళీ చూడగలిగితే, 1 పేతురు పత్రిక 20:21 ప్రియులారా, 1 పేతురు పత్రిక 20:21 ఆయన జగత్తు అంటే సృష్టి పుట్టక పూర్వమే నియమించబడ్డాడు. ఎవరైనా? యేసు క్రీస్తు గారు. అంటే యేసు క్రీస్తు వారు పుట్టిన తర్వాత ఈ లోకం పుట్టింది. ఆదాము పుట్టిన ఆ కాలం కంటే ముందే, ఆదాము కంటే ముందే యేసు క్రీస్తు వారు ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి అన్నమాట, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. చూసారా, సృష్టి పుట్టక ముందే పరలోకములో వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు వారు ఏమండి 2000 సంవత్సరాల క్రితము మానవ ఆకారములో ఒక మనిషిగా వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సృష్టి పుట్టక ముందే ఉన్నాడండి ఆయన, సృష్టి పుట్టక ముందే ఉన్నాడు. 2000 సంవత్సరాలు కాదు, క్రీస్తు పూర్వం అంటున్నా చూసారా. అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు లేడనుకుంటున్నారు కాదు, సృష్టికి పూర్వమే ఉన్నాడు ఆయన, సృష్టికి పూర్వమే ఉన్నాడు. ఆయన ఉనికి ఈ సమాజానికి ఏమర్థమైంది చెప్పండి? యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఏమంటే, ఎంత చీప్గా యేసుక్రీస్తు వారిని పరిచయం చేశారు తెలుసా? యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మీ తలపోటు తగ్గిపోతుంది, మీ జ్వరం తగ్గిపోతుంది, మీ అప్పులు తీరిపోతాయి, మీ కోటి సమస్యలు ఊడిపోతాయి, మీరు ఊడిపోతారు. యా
ఇదా ఇదా మనం చెప్పాల్సింది ఏమండి? ఈరోజు హాస్పిటల్కి వెళ్తుంటే మొత్తం ఆల్ ఇన్ వన్ లాగా ఒకే అనౌన్స్మెంట్స్ ఉంటూ ఉంటాయి కొన్ని హాస్పిటల్లో. ఆ లిస్టు లాగా ఏదో ఎరవేసి లాగాలి అనుకుంటున్నాను చూసారా? కాదండి, అలా వద్దు ప్రియులారా. యేసు క్రీస్తు వారి గురించి ఉన్నది ఉన్నట్టుగా చెబితే, ఆయనలాగా నువ్వు బ్రతికితే నీ మాట ఒకలాగా, నీ ప్రవర్తన ఒకలాగా ఉండకూడదు. నువ్వేమో క్రైస్తవుడివి, నీ క్రియలు చూస్తేనేమో లోకానుసారమైనవి. ఇలా ఉంటే నిన్ను చూసి మారేవాడికి కూడా అసహ్యం కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మహాత్మా గాంధీ గారు ఏమన్నాడు తెలుసా? ఐ లవ్ జీసస్ క్రైస్ట్, ఐ లైక్ బైబుల్, బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అన్నాడండి బాబాయ్. ఎంత మాట అన్నాడండి? నాకు యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం, బైబుల్ అంటే చాలా ఇష్టం, ప్రేమ నాకు, కానీ క్రైస్తవులంటే నాకు ఇష్టం ఉండదు అన్నాడు. ఎందుకు? ఎందుకు? మన భక్తి ఎలా ఉందమ్మా? అంత గొప్ప త్యాగాన్ని చేసిన మహానుభావుణ్ణి నమ్మాలని చాలామంది ఎదురు చూస్తుంటే నీ భయము లేని నీ భక్తి జీవితం వల్ల వెనక్కి వచ్చేవాడు కూడా వెళ్ళిపోతున్నాడంటే నువ్వు దేవునికి అవమానకరంగా నీ బ్రతుకు లేదా? లేదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అలిసిపోతున్న కన్న తండ్రి నీ మార్పు కోసం ఎదురు చూసి అలిసిపోతున్నాడమ్మా. నీ మార్పు గురించి నువ్వు మారలేదా ప్రియమైన దేవుని పిల్లలారా? మార్పు అంటేనండి ఇంటిలో నుంచి చర్చిలోకి మారటం కాదమ్మా తల్లి. మార్పు అంటే అర్థం ఇంటిలో నుంచి చర్చిలోకి మారటం కాదు. కుర్చీలు బల్లలో మారతమ్మా ఎలా మారటం కాదు. నీ గుండె మారాలి, నీ బ్రతుకు మారాలి. నీ పేరు మారటం కాదు, నీ భాష మారిపోవటం కాదు, నీ బట్టలు మారిపోవటం కాదు, నీ జీవితాన్ని మార్చుకోవటం. ఇది దేవుడికి కావలసింది, ఇది దేవుడికి కావలసింది. నీ అంతరంగం బాగుండాలి. రక్షించబడిపోయాం. ఏమి రక్షించబడ్డారు మీరు? రక్షించబడ్డామంటే అర్థం ఏంటి తెలుసమ్మా? చాలామంది అంటూ ఉంటారు నేను రక్షించబడ్డారండి ఏళ్ళు అయిందని అంటారు. ఏంటి అప్పుడే రక్షించబడిపోయావా? అమ్మా రక్షించబడటం అంటే అర్థం ఏంటి తెలుసా? చచ్చిపోయేది తెలుస్తుంది, నరకానికి వెళ్ళకుండా ఉంటే నువ్వు రక్షించబడ్డావని అప్పుడు తెలుస్తుంది. భూమి మీద బతుకుండేసే రక్షించబడ్డానంటావేంటి? నువ్వేది మానవు? నువ్వు టీవీ చూస్తాం మానవు, బూతులాడతాం మానవు, లోకాన్ని ప్రేమించటం మానవు, చాలా యాశాలు ఉంటాయి మన దగ్గర చూసారా? అందుకే దేవుడు ఈ సమాజం మీద నమ్మకాన్ని పోగొట్టేసుకున్నాడండి. మారతారన్న నమ్మకాన్ని కోల్పోయాడు ప్రియులారా. యేసు రాకడ అతి సమీపంగా ఉన్నప్పటికీ, కాలాలు భయంకరంగా మారిపోతున్నప్పటికీ, ఒక పాపం పెచ్చిరిల్లిపోతుంది. నేటి సమాజంలో పెచ్చిరిల్లిపోతుంది ప్రియులారా. అందుకే సమాజాన్ని చూశాడు దేవుడు. ఈ సమాజాన్ని మీద అలిసిపోయి విసిగిస్తున్న ఆ దేవునికి బాధ కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఎలాంటి ప్రమాదాన్ని ప్రపంచంలో జారీ చేశాడో ఒక్క మాట మనం చూడగలిగితే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయాన్ని చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ముగిస్తానమ్మా, మంచి మంచి సందర్భాలు చూపిస్తాను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. రాబోవు దినములయందు ఏమండి యావత్తు ప్రపంచానికి తెలియని ఒక భయంకరమైన సందర్భాన్ని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. రాబోవు దినములలో అంటే ఇప్పుడే మనమున్న ఈ కాలంలోనే, రాబోవు దినములలో దేశమందు నేను క్షామము పుట్టింతును. అమ్మా, దేవుడు మాట జారీ చేసేసాడు ఆయన. ఇదిగో ప్రజలారా, నన్ను ఏడిపిస్తూ, నన్ను బాధపెడుతూ, నన్ను వేదనకు గురి చేస్తూ, నన్ను అలసిపోయేలా నన్ను బాధపడుతున్నారే, ఇన్ని ఇచ్చిన కృతజ్ఞత ఉందా మనకి? కృతజ్ఞత ఉందా? ఈ భూమిని ఎవరిచ్చారు? నువ్వేమన్నా తయారు చేసుకున్నావా? ఈ వర్షాలు ఎవరు కురిపిస్తున్నారు? నువ్వేమన్నా ఏ ప్రభుత్వం అన్న వర్షాలు కురిపిస్తుందా? ఈ భూమిని ఎవరు తిప్పుతున్నారు? ఏ గవర్నమెంట్ అయినా భూమిని తిప్పుతుందా? ఈ సూర్యుణ్ణి వచ్చేటట్టు పోయేటట్టు చేసింది ఎవరు? ఏ గవర్నమెంట్? ప్రేమైన దేవుని పిల్లలారా, ఎవ్వరు ఏమీ చెయ్యలేరని మనకే కూడా తెలుసు. దేవుడే చేస్తున్నాడు ఈ కార్యక్రమాలన్నీ.
ఇన్ని చేసిన దేవుడు, ఒకరోజు నిన్ను ప్రేమించిన దేవుడు, కొనుక నిద్రపోకుండా నువ్వు హాయిగా చల్లగా నిద్రపోవాలని, నా కొరకు బ్రతకాలని, ఒక చంటి పిల్లను తల్లి కాపాడుకున్నట్టుగా నిన్ను పెంచి పోషించాడే దేవుడు, నీకు పెట్టుబడి పెట్టుకుంటూ ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయేంత కష్టపడ్డాడు ఆయన, అప్పుడు కూడా ఆ బాధను ఆనందంగా భావించుకున్నాడు నీ కోసం ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ నువ్వు చేసింది ఏంటి? భూమి మీద ఎన్ని గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి, భూమి మీద ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని దొంగతనాలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని మోసాలు. మనిషి మృగమైపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక ఢిల్లీలో గ్యాంగ్ రేపు జరిగితే ఏమండి, ఆ గ్యాంగ్ రేపులు అన్ని దేశాలలో జరుగుతున్నాయి. ఈరోజు అన్ని దేశాలలో జరుగుతున్నాయి. ఎక్కడో అమెరికాలో ఒక ఎయిడ్స్ అనే వ్యాధి పుడితే 1983లో స్టార్ట్ అయింది. 83లో ఆ వ్యాధిని కనుగొంటే మన ఇండియాలో చెన్నై రాష్ట్రంలో మొట్టమొదటి ఎయిడ్స్ కేసుని బయట పెట్టారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ఎయిడ్స్ అనే వ్యాధి లేని దేశం లేదండి, దేశం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. పాడైపోయాడు మనిషి. ఎవరన్నమాట వినటం లేదండి. ఎందుకు రా తాగుతున్నావు అని అడిగితే నీకెందుకు అంటున్నాడు. ఓ కుక్క కూడా తాగండి నువ్వు తాగుతున్నావే, మనం సిగ్గుపడొద్దా ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక పంది కూడా తాగండి మనం తాగుతున్నామే, సిగ్గుపడొద్దా ప్రియమైన దేవుని పిల్లలారా. మనకి చెప్పేవారు లేరు కదండి సరిగా. మీ ఆరోగ్యాలు బాగుండాలని, ఏమండి మీ జీవితాలు చక్కగా ఉండాలని, మీరు చచ్చిపోతే పరలోకానికి రావాలని మీ కన్న తండ్రి ఎదురు చూస్తుంటే ఏమండి, అన్ని పెట్టుబడిగా పెట్టుకుంటూ వెళ్ళిన దేవుడు మనుషులు మారరు అని ఫిక్స్ అయిపోయాడు. ఎలాంటి వార్నింగ్ ప్రపంచానికి జారీ చేశాడో చూడండి. ఏమంటున్నాడు, రాబోము దినముల యందు దేశములు నేను క్షామము అంటే ఏంటి, కరువు పుట్టింతును. కరువు అంటే ఏమనుకుంటున్నారు? కరువు అనగానే మనం ఏమనుకుంటామమ్మా? అన్నం లేకుండా ఉండటం కరువు, నీళ్లు లేకుండా ఏమండి అట్టడుగుకు నీటి జలపాతాలు వెళ్ళిపోవటం, జన వనరులు లేకపోవటం, ఏమండి నీటి ఎద్దడి పెరిగిపోవటం, భయంకరంగా నేల నెలలు విడిచి నీరు అనేది కనిపించకపోవటం, తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు దొరకని ఈ పరిస్థితిని ఏమంటున్నారు, కరువు. కరువు అనగానే అన్నం లేకపోవడం, నీళ్లు లేకపోవడమే మనకు ఎక్కువగా గుర్తొస్తాయి. ఇళ్ళు లేకపోవడం, ఈ బట్టలు లేకపోవడం, ఏమన్నా అది లేకపోవడం, ఇది లేకపోవడం, ఇవే గుర్తొస్తున్నాయి మనకి. కానీ మనం అనుకున్నట్టుగా ఈ ప్రపంచం మీదకి రప్పిస్తున్న కరువు అన్నము నీళ్లు లేకపోవటం వల్ల కరువు కాదు, అది అన్నము నీళ్లు లేని కరువు కాదు. ప్రియులారా బాగా వినండి, ఒక్క తప్పు చేసినందుకే మట్టి కొట్టుకుపోతుంది ప్రపంచం, మట్టి కొట్టుకుపోతుంది ఇప్పటికే. ఒక్క తప్పు ఏదైనా తోటలో జరిగినందుకే ఇంత తీవ్రంగా నష్టం ఉంటే ప్రతి మాట పక్కన పెడుతూ బ్రతుకుతున్న మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే గుండె ఆగిపోయేలా ఉంటుంది. ప్రియులారా ప్రస్తుతానికి బాగానే ఉండొచ్చు, 4 రాళ్ళు వెనకేసుకుని నువ్వు ఏమండి చూసారా, నువ్వు 4 రాళ్ళు అక్కడ వెనకేస్తున్నావు, నీకు కిడ్నీలో రాళ్ళు బయలుదేరుతున్నాయి. రాళ్ళు చూసారు ఎలా ఏర్పడుతున్నాయో. ఏమండి కరువు ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి చూడండి ఎలా ఉంటుందో. రాబోవు దినములందు దేశమందు క్షామము కలు పుట్టింతును. ఆ కరువు ఎలా ఉంటుందంటే మీరనుకుంటున్నట్టుగా అన్నము నీరు లేకపోవుట వలన వచ్చు కరువుగా ఉండదు. అయ్యా బాబో, ఏదో మూడింది మనకి, ఏదో పోయే కాలం దాపరం చేసింది ప్రపంచానికి, పోయే కాలం దగ్గర పడిపోయింది ప్రపంచానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, తొందరగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే మారిపోయి మీ జీవితాలను దేవుని ముందు ముంచితే ఆయనకు సంతోషం, లేదా ప్రపంచాన్ని విడిచిపెట్టాలనుకోవటం లేదు. ఆయన విడిచిపెట్టడండి ఆయన. అందుకేమంటున్నాడు, అది అన్నపానములు లేకపోవుట చేత వచ్చు కలుగు కాక క్షామముగా కాకుండా. అంటే అండి అన్నము సమృద్ధిగా ఉంటుందట, నీరు పుష్కలంగా ఉంటుందంట, మనకి ఇళ్ళు ఉంటాయంట, మనకు అన్నీ ఎక్కువగా ఉంటాయంట, మీకు అన్నీ ఉంటాయి కానీ మీకు
కరువు తప్పదురా అంటున్నాడు. ప్రపంచానికి విచిత్రంగా ఉంది, దేవుడు చెప్పే కరువు అటు ప్రభుత్వానికి తెలియదు, యావత్తు ప్రపంచం మేధావులకు తెలియని కరువు ఈ ప్రపంచంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, కరువు స్టార్ట్ అయిపోయింది. ఏమండి అన్నం చాలా ఇంటి నిండా బస్తాలు 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 ఉంటాయంట, కానీ కరువు అంట, అదేం కరువు అండి బాబు ఇది? ఇంటి నిండా వాటర్ ఉంటుందంట, మోటార్లు బోర్లు అన్నీ ఉంటాయంట, నీళ్ళు తెగొచ్చేస్తాయి దీనికి, అయినా కానీ కరువు వస్తుంది అంటున్నాడు. ఏంటా కరువు? ఏమండి రైస్ ఉంటుందంట కరువు అంట, నీళ్ళుంటాయంట కరువు అంట, ఏంటది విచిత్రంగా ఉంది కరువు, ఏంటిది? ఏమండి ఈరోజు మనం తింటున్న రైస్ ఉన్నాయి చూసారా, రైస్ స్టీమ్ బియ్యం రైస్ ఉన్నాయి చూసారా, సన్న బియ్యాలు బొత్తిగా జీలకర్ర కంటే చిన్నగా ఉండాలి మనకి, జీలకర్ర కంటే బొత్తిగా చిన్నగా ఉండాలి మనకి, నోట్లో ఎలాగే కరిగిపోతుండాలి, మనం తిన్నాక కూడా ఒప్పుకోలేదు మనకి. ఏమండి మంచి మంచి బియ్యము లేక కాదు ఉన్నాయి ఈ లోకంలో, కానీ నువ్వు తినకూడదు. చూసారా అలా కొట్టాడు దెబ్బ, ప్రపంచాన్ని అలా కొడుతున్నాడు చూడండి దేవుడు. అన్నీ ఉంటాయి కానీ నువ్వు తినకూడదు, నీకు ఇంట్లో మామిడి పళ్ళు ఉంటాయి కానీ నువ్వు తినకూడదు, ఇంట్లో సీతాఫలం ఉంటాయి కానీ నువ్వు తినకూడదు. ఏంట్రా బాబు ఎలా ఉంది పరిస్థితి, అర్థమవుతుందా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రపంచానికి ముప్పు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? మనం తినే ఫుడ్ ఏమన్నా బాగుందండి? అన్ని ఇంజెక్షన్లే కదండి, అన్ని మందులే కదండి. రైస్ తినొద్దు అంటున్నారండి మనల్ని, ఫ్రూట్స్ తినొద్దు అంటున్నారు. ఇదివరకు డాక్టర్లు హాస్పిటల్కి వెళ్తే ఫ్రూట్స్ తినడం రాసేవాడు పాపం ఇప్పుడు రాయట్లేదు, ఎందుకంటే ఫ్రూట్స్ తిని హాస్పిటల్కి వెళ్తున్నాం మనం, ఫ్రూట్స్ తినే వెళ్తున్నాం మనం. ఓ పండు తిన్నామంటే మనం పాపం పండిపోయినట్టు, ఇంకా చూసారు ఎలా అయిపోయిందో. ప్రేమైన దేవుని పిల్లలారా, నీళ్లు సమృద్ధిగా ఉంటాయి, నీళ్లు సమృద్ధిగా ఉంటాయి, కానీ ఒకప్పుడండి వాటర్ క్యాన్లు బాటిల్స్ మినరల్ వాటర్ ఎక్కడ ఉండేవి? పట్టణాల్లోనే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి మినరల్? ప్రతి ఒక్కరు కూడా మినరల్ మినరల్ జనరలా? మినరల్ లేకపోతే మనకి మింగటం లేదు మనం. చూసారు ఎలా అయిపోయాం మనం? ఒకప్పుడు చెరువుల్లో కూడా బాగుండేవి నీళ్లు, బావుల్లో కూడా చాలా బాగుండేవి, ఏమంటే మోటార్లోకి వెళ్తుండే ఎంత బాగుండేవో నీళ్లు, బాగుండేవి. ఇప్పుడా ఇప్పుడా సముద్రపు లోతుల్లోనికి కూడా పాడు చేసేసారండి వాతావరణాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆహారం ఉంటుంది కానీ నువ్వు తినకూడదట, జావ తినమంటున్నారు, గింజి తాగమంటున్నారు, ఇంకా చెప్పమంటే ఇంకా ఆరోగ్యం బాగుండాలంటే గడ్డి తినమంటున్నారు. చూసారా అన్నం తినొద్దు, నూనె వాడొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, ఏం చేయాలి? అన్నీ ఉన్నాయి, అన్నీ ఇంటి నిండా బస్తాలు బస్తాలు ఉంటాయా, మనం తినకూడదు. ఎలా ఉందండి ఇది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? మన ఇంటి నిండా అన్నీ ఉంటాయి, ఎక్కడ కొడితే పడిపోతావో తెలిసండి మనం, మన మన ఏమండి మన బాబండి బాబు దేవుడు. ఎవరైనా చాలా మంది తెలివితేటలుగా ఉంటారు భూమి మీద, నేను చాలా తెలివైన అంటాడు. ఎవడెంత తెలివైనోడైనా నిన్ను పుట్టించిన మహానుభావుడు ఇంకెంత తెలివైనోడో తక్కువ అంచనా వెయ్యొద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, విచిత్రమైన ఏమండి కరువు వచ్చింది ప్రపంచంలో. చూసారా నీళ్లు సమృద్ధిగా ఉంటున్నాయి, గోదావరిలో ఉంటున్నాయి, చెరువుల్లో ఉంటున్నాయి, కాలువల్లో ఉంటున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది తాగుతుంటున్నారు. మినరల్ వాటర్ తాగమంటున్నారు, మినరల్ వాటర్ తాగిన ప్రమాదమేనంట, మినరల్ వాటర్ తాగినా ప్రమాదమే, ఫిల్టర్ వాటర్ తాగినా ప్రమాదమే, చెరువుల్లో తాగినా ప్రమాదమే. మరి ఎలా ఎలా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా కరువు పట్టింది? ఎందుకు ఎలాంటి కరువు వచ్చింది? ఎందుకు ఏమండి, ఒకప్పుడు పెట్టుకుంటూ వెళ్ళిన దేవుడు ఇప్పుడు ఆయన మాట నువ్వు వినటం లేదని, నీకు భయం లేకుండా బతుకుతున్నావని. పెట్టుకుంటూ వెళ్ళిన దేవుడే కొట్టుకుంటూ తీసుకుని వెళుతున్నాడు నిన్నెక్కడికో. ఇది గుర్తుంచుకోండి ప్రపంచానికి, ఇదే వార్నింగ్. మీరు మారినా మారకపోయినా ఆ రాబోయే శిక్షను మాత్రం మీరు తప్పించుకోలేరు. పోయారా మీరు మారితే ఆ భయంకరమైన శిక్షను తప్పించుకోగలరు, మీరు మారకపోతే ఆ విధించబోతున్న తీవ్రమైన శిక్షను మీరు తప్పించుకోలేరు. ప్రేమైన దేవుని పిల్లలారా తప్పించుకోలేరు. అందుకే ఏమంటున్నాడు మళ్ళీ చదవండి అన్నమాట, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడు మళ్ళీ చదవండి, రాబోవు దినముల యందు దేశములో నేను కరువు పుట్టింతును. ఆ కరువు ఎలా ఉంటుందంటే మీకు కడుపు నిండా అన్నం ఉంటుంది కానీ మీరు తింటే చచ్చిపోతారు, అలా ఉంటుంది అది. మీకు దాహం విపరీతంగా వేస్తుంది కానీ మీకు తాగాలని నీళ్ళు ఉంటాయి కానీ తాగితే చచ్చిపోతారు మీరు. ఎలా కొట్టేశారు చూసారా మనకి దెబ్బ, చూసారా దేవుని మనసు మీద నువ్వు దెబ్బ కొట్టావు,
నీ కడుపు మీద దేవుడు కొట్టడం స్టార్ట్ అయ్యాడు ప్రియులారా. ఏమండి ఏం చింతండి, దేవుడికి ఎలాంటి కోపం ఉంది ఏంటండి అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? తప్పు చేసిన వ్యక్తిని జైల్లో పెడితే ఏమండి వారి మీద జాలిపడమండి మనం. ఒక నేరం చేసి జైలుకి వెళ్ళిన వాడు శిక్ష అనుభవిస్తుంటే వాడి మీద జాలి కలగదు మనకి. అలాగే తప్పు చేసిన వాడిని చూస్తూ నరకానికి పంపుతుంటే ఆవిడ దేవునికి కూడా జాలి కలగదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి కూడా జాలి ఉండదండి. తొందరగా మారిపోదాం ప్రియులారా, మారిపోదాం. ఎవరు మారటం లేదా? నువ్వు మారిపోని. ఎవరు మంచివాడు కదా? నువ్వు మంచిగా ఉండిపోని. ఎవరికి భక్తి లేదా? పోనీ, నీకు ఉంచుకోపోని. నిన్ను చూసైనా మారతారేమో, నిన్ను చూసైనా మారతారేమో. ఎలా మారిపోయినట్టుగా వేషాలు మనం వెయ్యకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. వేషాలు వెయ్యొద్దండి. ఇది ఎంతోమంది తమ్ముళ్ళు అండి, చిన్నోళ్ళందరూ. ఒక ప్రతిపాడు, ఒక చిల్లంగి, రాయవారం, కొత్తూరు, ఒక ఉత్తర కంచి, ఒక రాచబల్లి. ప్రియులారా, వీళ్ళెవరో గొప్ప గొప్పలు కాదు లోకంలో. కానీ దేవుని మనసు అర్థం చేసుకుని ఇదిగో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని మాటలను ప్రకటించాలని ఏమండి ఈ గ్రామాల మీద ప్రేమతో, ఈ గ్రామాల మీద జాలితో, ఈ గ్రామాల మీద ఇష్టంతో ఏమండి దేవుని మాటలు వినిపిస్తున్నామే తప్ప మాకు వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ప్రియమైన దేవుని పిల్లలారా, లేవు. గొప్ప గొప్ప మహానుభావులు యేసుక్రీస్తు వారిని ఇష్టపడుతుంటే, మనల్ని చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే మనం చేసేది తప్పు కాదా? మనల్ని మనం సరిచేసుకోవద్దా? మనం నరకానికి వెళ్ళిపోవలసిందేనా? ఇంత బ్రతుకు బతికి ఏమన్నా ఇంటెనగా చచ్చిపోయాడు అన్నట్టు నరకానికి వెళ్ళిపోతే మన పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోతుందో ఆలోచించండి ప్రియులారా. ఆ కరువు ఎలా ఉండబోతుందంట? నేను దేశములో క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేతవచ్చు కా క్షామముగా, క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన. దేవుని మాట వినకపోవుట వల్ల, దేవుని మాట ఎవరు వినకపోవటం వల్ల కలుగు క్షామమది. చూసారా? దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే కరువంట ఉందా ప్రపంచంలో? ఇక్కడ కరువు ఎలా ఉండబోతుంటే ఏమండి ఇక్కడ మనకున్నవన్నీ చూస్తూ 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 అన్నీ వదిలేసుకుని పోవలసిందే, అన్నీ వదిలేసుకుని పోవలసిందే. భూమి మీదకి యేసుక్రీస్తు వారు సామాన్యుడిగా వచ్చాడని, ఒక మరియమ్మ గర్భములో పుట్టాడని, ఒక పశువుల శాలలో పరుండబెట్టాడని, ఒక సామాన్యుడిగా ఆయన జీవితం ప్రారంభమైందని, ఒక చీపుగా ఆయన చూడొద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరనుకున్నట్టు ఆయన చీపు క్యారెక్టర్ కాదయింది. ఆయన మనం అనుకున్న క్యారెక్టర్ కాదండి. ఆయన ఈ లోకంలో అలా బతికాడంతే, కానీ ఈ లోకానికి రాకముందు ఒక మహా లోకాన్ని కలుగజేసి, ఈ లోకాన్ని కలుగజేసిన మహానుభావుడు, మహానుభావుడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన్ని చీపుగా ఆలోచిస్తున్నారేంటి? ఆయన్ని చిన్నగా ఆలోచిస్తున్నారేంటి? ఆయన్ని నమ్మకపోవటం వల్ల నష్టం ఎవరికి అనుకుంటున్నారు? ఆయనకి ఏమీ లేదు. ఎవరికి మరి నష్టం? మనకే నష్టం. వద్దండి, క్రైస్తవులుగా ఉన్న వారిని చూడొద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ మీరు ప్రేమించాలనుకుంటే, మీరు క్రీస్తుని అంగీకరించాలి అనుకుంటే, స్వచ్ఛమైన మాటలు బైబిల్ను చదవండి, పరిశీలించండి. ఉన్నతంగా ఎక్కడ మీకు మంచి మాటలు చెబుతున్నారో అక్కడికి వెళ్ళండి ప్రియులారా, అక్కడికి మీరు వెళ్ళండి. యేసుక్రీస్తు వారు చాలా గొప్పవాడు. బంగారాన్ని కుప్పలు కుప్పలుగా భూమిలో పారేసిన వాడు, వజ్రాలను విసిరేసిన వాడు, సీసాపెంకులు సిరేసిన తీసిరేసిన వాడు. అలాంటి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాలని ఏమండి, నిన్ను రక్షించాలని, నీ మనసు మార్చాలని, నిన్ను నరకానికి వెళ్లకుండా నిన్ను సేవ చేయాలని ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడే తప్ప, గతి లేకో ఏమండి మతి లేకో ఈ లోకానికి ఆ మహానుభావుడు రాలేదు ప్రియులారా. ఆయన్ని అర్థం చేసుకోండి దయచేసి. ఒక 100 ఎకరాలు భూమి కలిగిన ఆస్తిపరుడు పొలంలోకి వెళ్ళి చూసినప్పుడు ఎలా కనపడతాడు తెలుసా? ఓ కూలివాడిగా కనపడతాడు మనకి. అదే రైతులు ఇంటికి వెళ్ళి చూడండి ఒకసారి ఎలా కనపడతాడు? తెల్ల బట్టలు వేసుకుని మంచి మహారాజా కుర్చీలో కూర్చుని ఏమండి అందరికీ కూలీలు పంచి పెడుతూ ఉంటాడు. అక్కడ చూడాలి మీరు ఆయన అలా కనపడతాడు, మీకు అర్థమవుతుంది.
యేసుక్రీస్తు వారిని కూడా వడ్లవాని కుమారుడిగా, ఒక మనిషిగా, ఒక ప్రవక్తగా, ఒక యోసేపు కుమారుడిగా, ఏదో చిన్న ఊరు నజరేతుగా చీపుగా కనపడుతుంది. చూసారా, ఇది కాదు అసలు. ఇక్కడకు రాకముందు ఆయన స్థితి ఏంటి? ఇక్కడ మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాక ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటి? ఆయన నమ్మితే నీకివ్వబోయే పొజిషన్ ఏంటి? నీకివ్వబోయే స్థానం ఏంటి? చచ్చిపోకముందే తెలుసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, చచ్చిపోకముందే తెలుసుకోండి, పరలోకానికి వెళ్ళే ఒకే ఒక దారి నేనే అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నేనే నేనే నేను ఒకే ఒక మార్గాన్ని పరలోకానికి అంటున్నాడు ఆయన. ఆయన నమ్మకపోతే నష్టపోయేది మనమేనండి, మనమే. చూసారా ఇప్పటికి ప్రపంచం ఎలా నాశనమైపోతుందో చూసారా? అందుకే దేవుడు నన్ను బాధపడుతున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు, నన్ను విసిగిస్తున్నారు, నన్ను అలసిపోయేలా చేస్తున్నారు నన్ను. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రా అన్నాడు. ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ప్రపంచానికి ప్రియమైన దేవుని పిల్లలారా, స్టార్ట్ అయిపోయింది. ఏమండి ఇక్కడే ఎంత భయంకరంగా ఉంది? నువ్వు దేవుని కొరకు బ్రతకకుండా చచ్చిపోయావనుకో, చూద్దామన్నమాట చివరిగా ఆ ఒక్క మాట చూసి, స్క్రీన్ మీద ఆ పిక్చర్ చూసి మనం ముగించుకుందాం. రెండవ దశలోనిక పత్రిక ప్రియులారా, రెండవ దశలోనిక పత్రిక మొదటి అధ్యాయము 6-8 వచనములు, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఏమండి ఇప్పుడు మౌనంగా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాడు భూమి మీద. గొర్రె పిల్లలాంటి స్వభావం అండి ఆయన, కొట్టినా తిట్టినా చంపేసినా క్షమించండి అన్నాడు కదా. ఇప్పుడు అలా రావటం లేదండి ఆయన, నెక్స్ట్ అలా రావటం లేదండి. అమ్మా ప్రపంచం గుండెలు బాదుకునే రోజు దగ్గర పడిపోయింది ప్రపంచానికి, ప్రపంచానికి గుండెలు పగిలిపోయేలా ఏడ్చే రోజు దగ్గర పడింది. ఏంటో తెలుసా ఏమంటున్నారు చదవండి. ఒకప్పుడు గొర్రె పిల్లలాగా, సాధువులాగా, అమాయకుడులాగా కొట్టినా తిట్టినా చంపుతున్నా క్షమించండి 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 అని వేడుకున్నాడే యేసుప్రభు వారు. ఆయన మౌనంగా ఉన్న రోల్ పోషించాడు భూమి మీద మొదటి రాకడలో. ఇప్పుడు వస్తున్నాడండి బాబాయన, ఆయన వస్తున్నాడండి. ఎలా ఉంటుంది తెలుసండి, ప్రభువైన యేసు తన ప్రభావమును తన విశ్వరూపమును చూపించటానికి తన దూతలతో కూడా పరలోకము నుండి దిగి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్నాడు యేసు ప్రభుల వారు. అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఏమండి మీరు మారినా మారకపోయినా ఆయన అగ్ని జ్వాలలలో రావటం ఖాయమండి. వచ్చి ఏం చేస్తాడు అమ్మా, వచ్చి ఏం చేస్తాడు అనుకుంటున్నారు? దేవుని ఎరగని వారికి అంటే ఎవరు? దేవుడు మాకు తెలియదని ఎవరంటున్నారు? మాకిష్టం లేదని ఎవరంటున్నారు? మాకు వద్దు అని ఎవరనుకుంటున్నారు? వేళ్ళే కదండి, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతాలలో బట్టలు కట్టుకోవడం కూడా తెలియని వాళ్లకు క్రీస్తు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం అరణ్య ప్రాంతాల్లో, కొండ ప్రాంతాలలో మాట్లాడటం కూడా రాని స్థితిలో కూడా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకు కూడా దేవుడు తెలియదే తెలీదు. ఇంకొకరు ఎవరున్నారు తెలియనోళ్ళు? హేతువాదులు, హేతువాదులు. అసలు దేవుడే లేడు అండి, దేవుడు లేడన్నంత బుద్ధి లేనడు ప్రపంచం ఇంకొక లేడండి. ఎవరైనా సరే దేవుడు లేడంటే ఒకే ఒక్క నిమిషంలో నుండి దేవుడు ఎలా లేడో ఎలా ఉన్నాడో వాళ్లకు చెప్పగలిగే సత్త మా దగ్గర ఉంది ప్రియులారా. ఎందుకంటే ఏదో ఓరకనే బైబిల్ చదువుకునే లోకంలోకి వెళ్ళలేదండి. బాగా పరిశీలిస్తాం, బాగా ఆలోచిస్తాం, బ్రతుకు తిరుగుగా బైబిల్ని పట్టుకోం ప్రియులారా. కన్న తండ్రి మనసును త్వరగా సమాజానికి చెప్పాలి, దేవుడు లేడు అనటానికి వాడంత బుద్ధి లేనివాడు ప్రపంచంలో ఇంకెవడో లేడు. ఎందుకు లేడంటాడు చెప్పనండి, ఎందుకు లేడంటాడు చెప్పనా? ఉన్నాడంటే వాడు చాలా వదులుకోలేడు. దేవుడు ఉన్నాడు అంటే చాలా వేషాలు ఉంటాయి కదా మన వాళ్ళ దగ్గర, అవి మానేసుకోవాలి. అమ్మో ఆ దేవుడు మాట ఏమన్నా, నేను లేవడంటే గొడవ వదిలిపోద్దు కదా, రేపు వద్దు అబద్ధమాడే బొంకేద్దాం అక్కడ, నువ్వు లేడన్నాను ప్రభువా, ఏ ఎందుకన్నావరా నువ్వు నా గురించి? ఎవరు ఎవరు చెప్పలేదు నీ గురించి, ఎవడని చెప్పలేదా? నిజంగా చెప్పలేదు అనుకోండి ఎవరని,
చెప్తలేదు. ఎవరు చెప్తున్నారు దేవుడి గురించి? అమ్మా, దేవుడిని రుజువులతో సాక్ష్యాలతో చెబుతున్నారు ఎవరన్నా? దేవుడు నమ్ముకోండి, అప్పులు తీరిపోతాయి. దేవుడు నమ్ముకోండి, మీరు ఆగలేకపోతే నాకు మాత్రం ఇదిగో చేయి ఇదిగో, నా చేయి మీ చేతి మీద నెత్తి మీద పెడతాను, మీ చేయి నా జోడు పెట్టండి. సేవకుడు ఎలా ఉండాలి తెలిసేయండి, సేవకుడు ఎలా ఉండాలి తెలిసేయండి. AK-47 లా ఉండాలి సేవకుడు అంటే. అమ్మా, సేవకుడు ఎలా ఉండాలి? AK-47 లా ఉండాలి. అతను నోటంట వచ్చే మాటలు ఎలా ఉండాలి తెలుసా? తోటల్లాగా ఉండాలి. మనిషి గుండెల్లోకి వెళ్ళగానే మారాలి. అదండి బోధించే విధానం అంటే. ఇది మొదటి శతాబ్దంలో జరిగింది, ఇప్పుడు 21వ శతాబ్దంలో ఈరోజు చెబుతున్నాం. కానీ ఈ బుల్లెట్స్కి బుల్లెట్ ప్రూఫ్స్ చేసుకుంటున్నారు ఎవరు? బుల్లెట్స్ ప్రూఫ్స్ ఉంటాయి తెలుసా మీకు? బుల్లెట్స్ ప్రూఫ్స్ జాకెట్స్ అంటారు అట్లని. అమ్మా, ఎలాంటి జాకెట్స్ వేసుకుంటారు తెలుసా? బుల్లెట్ ప్రూఫ్స్ చొక్కాలు. పెద్ద పెద్ద అధికారులు, మంత్రులు, గొప్ప గొప్ప వారు, శత్రువులు ఎవరన్నా కాల్ చేస్తారేమోనని అవి తగలకుండా ముందు వెనక పక్కన వేసేస్తూ ఉంటారు. వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్స్ కార్లు ఉంటాయి, బుల్లెట్ ప్రూఫ్స్ ఈ షర్ట్స్ ఉంటాయి, ఈ గ్లౌజెస్ ఉంటాయి, చూసారా? అలాగా బుల్లెట్స్ ఇలాంటి మాటలు ఎక్కడ తగిలేసి మారిపోతారేమో, ఇక నాకు నా ముఖం చూడలేమో అన్న భయంతో పాపం ప్రార్థనలకు వెళ్దాం మానేస్తున్నాం మనం. ఏమండి, మాకు ఏదో సమాధానం చెప్తారులేండి, పలాన పని ఉండి రావడం మానేసామండి, చుట్టాలు వచ్చారండి, కొంచెం ఒంట్లో పోలేదండి, మాకు ఏదో చెప్తారు, మేము ఏం అనవండి, మేము ఎవరిని ఏం అనవండి, మీరు ఏం చెప్తుంది? మరి దేవుడికి ఏం చెప్తారమ్మా, ఏం చెప్తారు? ఇంటి పక్కన ఉంటే ప్రార్థనకి వెళ్ళాం మనం, కానీ పరలోకానికి వెళ్ళిపోతాం, రెడీ అయిపోతున్నాం. వానెత్తాడా, రానెత్తాడా? ఒక మాట చెప్పనండి, దేవుడిని నమ్మను నమ్మ రానెత్తాడే, ఒక నిన్ను రానివాడు అసలు వానికి. చూశారండి, కఠినమైన మా మాటలు గనక మా ప్రేమను అర్థం చేసుకోండి ప్రియులారా. ఎంతమంది రావాలండి సభలు ఆడుతున్నారు బ్రదర్? ఎవరు మీది, ఎవరు? ఓహో, మీరా, రండి. ఏం చేయమంటారు మమ్మల్ని, ఏం చేయమంటారు, ప్రార్థించుకోమంటారా, ఏం చేయమంటారు మమ్మల్ని? ఎంకరేజ్మెంట్ చేయాలి కదా, సపోర్ట్ చేయాలి కదా. ఎంతకాలం ఉంటామండి మీ ఊర్లో ఉంటాం ఏంటండి మేము? అమ్మా, మీరు ఉండమని ఉండం, మేము ఉండలేము ఇక్కడ. ఎందుకంటే ఎంతోమంది సేవకులు ఉంటున్నారు కదమ్మా, సేవ చేసుకుంటున్నారు కదా. మీరెవరమ్మా, మారితే అక్కడికి వెళ్ళండి, వాక్యం చెప్తే అనండి, చెప్పకపోతే మానేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజాన్ని చెరిగేసే మాటలు చెప్పాలి, చెరిగేసే మాటలు, బతుకులు ఆడుకోవటాలో, బుజ్జగించటాలో, అడిగే మాటలు, రండి 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 బాబో రావో బాబో బాబో, ఇదొద్దు వద్దు. నరకానికి పోయే కాలం మనకు దగ్గర పడితే బతుకులు ఆడుకుంటూ చెప్పవలసిన కాలమా ఇది? చెప్పండి ప్రియులారా, నువ్వు మారకపోతే నీకేనయ్యా నష్టం, నువ్వు మారకపోతే నీకే నష్టం, నువ్వు మారితే నీకే లాభం, నీకే లాభం. వెళ్ళండి, మీరు నిజంగా మార్పు చెందితే మీ స్థానికంగా ఉన్న సంఘాల్లోకి వెళ్ళి మీ సేవకుని గౌరవించండి, మీ ప్రేమించండి వాళ్ళని. మేము ఎవరి సంఘాలకు వెళ్ళొద్దని చెప్పమండి, ఇప్పుడు కూడా వెళ్ళండి, వెళ్ళండి. మీకు ఇంకా దేవుడి మీద మాటలు కావాలంటే 4 అడుగులు మీ పక్కనే, మీ పక్కనే ఉన్న గ్రామంలో ప్రతిపాడనే ప్రాంతంలో 4 అడుగులు వేస్తే ఉచితంగా వాక్యాలు నేర్పుతున్నాం. అక్కడ ఎలాంటి మాటలు నేర్పుతున్నామండి, ఎంతోమంది నేర్చుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అడ్జస్ట్ అయిపోకుండా భక్తి జీవితంలో ఏమండి, చిన్న చిన్నగా బతికేసి, చిన్న చిన్న మాటలు వినేసి, చిన్న చిన్న కార్యక్రమాలు చేసేసి రెడీ అయిపోయిన సిద్ధంగా ఉన్నాను ప్రభువా అనకూడదు మనం. ఎందుకంటే తోసేస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏం చేస్తాడంట, ఏం చేస్తాడంట? ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా ప్రత్యక్షమైనప్పుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి, వాళ్ళు అడవి ప్రాంతంలో ఉన్న వారు, జన సమూహాలలో ఉన్న వారు, పట్టణాలలో ఉంటున్న వారు, పల్లెల్లో ఉంటున్న దేవుడిని ఎక్కడైతే ఎరగని వారు ఉన్నారో వారికి, రెండు పనిష్మెంట్ ఎవరికో చూడండి, రెండు, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చెయ్యడానికి రాబోతున్నాడు యేసు ప్రభుల వారు. అమ్మా, ఒకరేమో దేవుణ్ణి ఎరగని వారంట, రెండేమో దేవుణ్ణి నమ్మి ఆ మాటలను గౌరవించని వారు. ఎవరేలో ఎవరో వీళ్ళు ఎవరనుకుంటున్నారు? బాప్తిజం తీసేసుకుని మారిపోయిన చెప్పుకుంటూ ఆదివారం మందిరాలకు వెళ్ళిపోయి, ఏమండి ఇప్పుడు ప్రతి వారం మనం మందిరాలకు వెళ్ళి మనం ఇంటికి వెళ్ళిపోయి మనం మందిరాలకు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతుంటే సర్వ సృష్టికి ఎవరు వెళ్తారమ్మా, ఎవరు వెళ్తారు?
సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఎవరు మారుస్తారు? ఎవరో ఎవరండి మార్చేది? దేవుడు అప్పగించిన పని కూడా నీకు తెలియకుండా పోయిందే, ఎలాగయ్యా పరలోకానికి నువ్వు తీసుకుని వెళ్ళగలవు? నువ్వు నమ్మిన యేసుక్రీస్తు వారే కాళ్ళు అరిగిపోయేటట్టుగా పల్లె పల్లెకు తిరిగి సువార్త ప్రకటించాడే, ఒక క్రైస్తవుడిగా నీ కాలు బయట కదులుతుందా? ఆలోచించండి ప్రియులారా, దేవుణ్ణి మనం ఎలాగైతే నమ్ముతున్నామో, అమ్మా జాగ్రత్తగా వినండి, దేవుణ్ణి నమ్ముతున్నానంటున్నారు కదా, దేవుడు మనల్ని నమ్మటం కాదు, మనల్నే దేవుడు నమ్మాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు. ఇప్పుడు ఏమండి మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని తెలిస్తే సరిపోతుందా? చంద్రబాబు నాయుడు గారికి పలానా ఊర్లో పలానా వేలంకలో పలానా ప్రాంతంలో నువ్వున్నావని తెలిస్తే అది గొప్పతనమా చెప్పండి మీరు? ఏమండి మనకి ముఖ్యమంత్రి గారు తెలియటం గొప్ప విషయమా, ముఖ్యమంత్రి గారికి మనం తెలియటం గొప్ప విషయమా? ఏది గొప్ప? ముఖ్యమంత్రి గారికి మనకే కాదు పక్క రాష్ట్రానికి కూడా తెలుసు, పక్క రాష్ట్రానికి కూడా తెలుసు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే దేవుడు ఒక్కడే అని మనకు తెలియటమే కాదు, ఆ దేవునికి కూడా నువ్వు మంచి భక్తురాలివి, నువ్వు మంచి భక్తుడివి అని దేవునికి కూడా తెలియాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి తెలుసా మీరు? అమ్మా మీరు దేవుడికి తెలుసా? దేవుడు మనకు తెలుసు, ఓకే ఎవరికైనా తెలుసు, ఇది నమ్మనోడు కూడా తెలుసు, నమ్మని వాడికి కూడా తెలుసు. మరి దేవుడికి నువ్వు తెలుసా? అమ్మా చంద్రబాబు నాయుడు గారికి మనం తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ దేవుడికి మాత్రం నువ్వు తెలియకపోతే, దేవుడికి మాత్రం నువ్వు ఉన్నావని తెలియకపోతే, నువ్వు మంచోడువని నువ్వు భక్తుడువని తెలియకపోతే నరకము తప్పదు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి మాటలు బైబిల్లో ఉన్నవే మీకు చూపించామండి, బైబిల్లో ఉన్నవే. దేవునిని ఎరగని వారికి క్రీస్తు సువార్తకు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు వింటున్నా, ఎన్నిసార్లు చర్చలకు వెళుతున్నా, మారి మారనట్టుగా బ్రతుకుతున్నవే నీ జీవితం భూమి మీద. ప్రతిదండన తప్పదయ్యా నీకు, తప్పదు. ఎలా ఉంటుందా ప్రతిదండన? ఎలా ఉండబోతుంది? ఆరని అగ్నిలో ఏమండి నరకములో ఎలా ఉంటుందంట? అక్కడ పండ్లు కొరుకుటయో ఏడుపు ఉండబోతుందంట, అక్కడ నీ ఆత్మ చావదంట. అగ్ని ఆరని ఓ భయంకరమైన శిక్షను దేవుడు కన్ను మూసిన వెంటనే నీకు అమలు చేయబోతున్నాడు. వద్దు, నామకార్థంగా బ్రతకొద్దు, బతికితే డూ ఆర్ డై, చావో రేవో అన్నట్టుగా బ్రతుకు దేవుడు కోసం. వేషధారిగా బతకొద్దు ప్రియ దేవుని బిడ్డలారా, రెండడుగులు లోకంలో రెండడుగులు దేవుల్లో వేశావా, నీ డబల్ యాక్షన్ వల్ల నీకు పరలోకం రాదు, నీ వేషధారణ జీవితం వల్ల నువ్వు మహాలోకానికి వెళ్ళలేవు. వద్దు, దేవుని ఎరగని వాడిగా బ్రతికిన నీకు చాలా ప్రమాదం, నీకు చాలా ప్రమాదం. ఎన్నో తెలుసుకుని వాటిని తింటూ వాటిని ఆరాగిస్తూ దేవుని కొరకు బ్రతకవు తెలియదు అంటున్న నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పెట్టిన పెట్టుబడి తింటున్నదే, నింగి నేల నిప్పు నీరు వాయువు ఈ పంచభూతాలను ఆరగిస్తున్నదే, దేవుని సొమ్ము తింటున్నదే, దేవుని రెక్కల కష్టాన్ని అనుభవిస్తున్నదే. ఆ కన్న తండ్రి కొరకు బతకలేవా? ఆ కన్న తండ్రిని తెలుసుకోలేవా? ఆ కన్న తండ్రిని కనుగొనలేవా? ఆ కన్న తండ్రిని అర్థం చేసుకోలేవా? చచ్చిపోతే నీ కొంప మునిగిపోతుందయ్యా, చచ్చిపోతే నీ జీవితం సర్వనాశనం కాబోతుందయ్యా. ఇప్పుడే ఉన్న పలంగా ఈ రాత్రి ఆలోచించు, నీ కొరకు ఆరని అగ్నిగుండాన్ని దేవుడు విధించబోతున్నాడు, అది ఎలా ఉండబోతుందో ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి ప్రియులారా. ముగిస్తానక താന്താങ്ങളുടെ പ്രവൃത്തികൾക്കനുസൃതം ഓരോരുത്തരും വിധിക്കപ്പെടും. തന്ത്രപൂർവം ഭാര്യയെ അഗ്നിക്കിരയാക്കി മറ്റൊരു സ്ത്രീയെ സ്വന്തമാക്കിയ ഒരു മനുഷ്യൻ. നിരാലംബരെ അവഗണിക്കുകയും പണം ധൂർത്തടിച്ച് സുഖലോലുപനായി ജീവിക്കുകയും ചെയ്തു.
മകളെ പീഡിപ്പിച്ച ഒരു പിതാവ്. വ്യഭിചാരിണിയായ ഒരു സ്ത്രീ. രോഗികളെ അവഗണിച്ച് സമൂഹത്തെ കൊള്ളയടിച്ച് ധനമോഹിയായ ഒരു ഡോക്ടർ. മനുഷ്യനിർമ്മിതമായ വിഗ്രഹങ്ങളെ ദൈവങ്ങളായി ആരാധിക്കുവാൻ ജനങ്ങളെ പ്രേരിപ്പിച്ച ഒരുവൻ. ജീവന്റെ ഗ്രന്ഥത്തിൽ പേരെഴുതപ്പെടാത്തവരെല്ലാം പുഴുക്കൾ ചാകാത്തതും അഗ്നി ശമിക്കാത്തതുമായ നരകാഗ്നിയിലേക്ക് വലിച്ചെറിയപ്പെടും. దేవుని పిల్లలారా, ఎంత భయంకరమైన ప్రమాదం మన ముందుందో దీనిని బట్టి నిర్ణయం మీరే తీసుకోండి. చాలామంది ఒత్తినేనండి, ఇవన్నీ భయపెడతారు తప్ప ఇవన్నీ నిజం కాదండి అనుకుంటున్నారా? అలా చెప్పి చచ్చిపోయిన వాళ్ళందరూ ఆల్రెడీ శిక్షలోనే ఉన్నారు. అలా అనుకుంటూ భూమి మీద ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి చచ్చిపోయిన వాళ్ళు ఆల్రెడీ అగ్నిగుండంలో కాలిపోతున్నారు. ప్రియులారా, ఒక ధనవంతుడు లాజరు చరిత్రలో కథ కాదు, అది కథ కాదు, ఒక యథార్థమైన గాథ, హిస్టరీ అది. మోషే కాలానికి చెందిన ఒక ధనవంతుడు, భూమి మీద అతడికి చెప్పేవాడు ఎవరో లేరని సుఖభోగాలతో అనుభవించి అనుభవించి బ్రతికి మరణించాడు. కన్ను మూసిన మరుక్షణమే శరీరం మట్టిలోకి వెళ్ళిపోయింది. శ్మశానంలో పూర్తి చేశారు లేదా కట్టెల మీద కాల్చేశారు. అతని ఆత్మ మాత్రం ఆరని మంటల్లోకి కాలిపోవడానికి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆరని మంటల్లోకి వెళ్ళిపోతుంది. ప్లీజ్ అండి, మంచి మనసున్న వాళ్ళండి, మా మీద కోపం పెంచుకోరండి. దేవుడు అర్థమైన వాళ్ళు ఎవ్వరూ కూడా మా మీద పగపించుకోరండి, పగపించుకోరు. దేవుడు అర్థం కాని వాళ్ళే మమ్మల్ని తిడతారు, మమ్మల్ని దూషిస్తారు, మమ్మల్ని అవమానపరుస్తారు. మనసులో కూడా మీరు ఒక్క మాట అనుకున్న ఆ దేవుడికి మీరు లెక్క పగించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నరకానికి వెళ్లకుండా మీ జీవితాలను కాపాడుకోండి. అగ్నిగుండానికి జారిపోకుండా మీ ఆత్మను రక్షించుకోండి. ప్రియులారా, రక్షించుకోండి. ఒక పాస్టర్గా, ఒక దైవ సేవకుడుగా మేము మిమ్మల్ని శ్మశానంలో మంచి పెట్టి చేయించి చక్కగా అడావిడిగా ఆర్భాటంగా మిమ్మల్ని పోడ్చగలం కానీ, మీ కొరకు దిన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసుకోగలం కానీ, మిమ్మల్ని పరలోకానికి మాత్రం మేము తీసుకెళ్ళలేం. ప్రియులారా, తప్పించలేం, నరకంలో శిక్ష తప్పించలేం. చిన్న చిన్నగా దేవుడి కోసం బ్రతకండి, బ్రతకండి. మమ్మల్ని ఉన్నతంగా ప్రేమించొద్దండి. మేము ఇప్పుడు మా తమ్ముళ్ళకు ఒకటి చెప్తూ ఉంటాను, మమ్మల్ని కూడా ఎక్కువగా ప్రేమించకండి, వద్దు, ప్రేమించకండి. ఒక వాక్యం చెబుతున్నామని గౌరవించండి తప్ప ప్రేమించకండి, ప్రేమించొద్దు. మీ పరలోకపు కన్న తండ్రిని ప్రేమించండి. మేమెవరు అండి, మేమెవరు? కొద్ది రోజుల్లో పోయేవాళ్ళం అండి మేము కూడానే. ఏదో ఒకరోజు ఏది గుద్దీనే చచ్చిపోయేవాళ్ళం, ఒక్కరోజు గుండె ఆగిపోయినా పోయేవాళ్ళమే. అలాంటి చిన్న జీవితం మాది. ఈ ఆవిరి లాంటి జీవితాన్ని అన్యాయంగా అగ్నిగుండానికి సాగనంపకండి. ప్రియులారా, దేవుడు లేకుండా మనం లేము. దేవుడు ఉండబట్టే ఈ లోకం ఉంది. ఈ లోకం మనిషి చేసింది కాదు, ఇది ఈ లోకాన్ని మనిషి అన్నవాడు చేయలేని ఒక దేవుడు చేసింది. ఆ దేవుడు ఎలాగో నీకు అర్థం కావటం లేదు. ఆ దేవుడు గురించి చెప్పడానికే వచ్చాడు పరలోకాన్ని విడిచిపెట్టి. యేసుక్రీస్తు గారు వచ్చాడు, వచ్చాడు మహానుభావుడు. ఏమి సంపాదించుకోలేదు ఆయన, ఏమి దాచుకోలేదు ఆయన,
చిల్లిగవ్వ కూడా లేకుండా ప్రజలకు సేవ చేసి ఒక మంచి నాయకుడిగా ఒక మంచి సేవకుడిగా ప్రజలందరిని ఎలాగైనా పరలోకానికి తీసుకెళ్ళాలి. ఈ రంగుల లోకంలో పడిపోతున్నారు ప్రజలు, ఈ మాయ ప్రపంచంలో బతుకుతున్నారు ప్రజలు, ఈ రంగుల ప్రపంచంలో మోసగాళ్ళైపోతున్నారు ప్రజలు. టెక్నాలజీ మధ్యన ఈరోజు దేవుణ్ణి పక్కకు పెడుతున్నారు ప్రజలంతా. వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ నరకానికి వెళ్ళకూడదేనండి మా బాధంతా. మీ నుంచి ఏమి తీసుకుని వెళ్ళటం లేదు మేము. ఈ మాటలు గొంతుకు చించుకుని ఇన్ని ఏర్పాట్లు చేసి చెప్పి వెళ్ళిపోతున్నాం ఎందుకో తెలుసా ప్రియులారా? ఎందుకో తెలుసా? దేవుణ్ణిలో ఉన్నవారు అనుకుంటున్నారో పరలోకం నా గ్యారంటీ అనుకుంటున్నారు. అమ్మా, గ్యారంటీగా పరలోకం అన్నీకి ఎవరు రాసిచ్చారు తల్లి? ఎవరు రాసిచ్చారు నాయన నీకు? ఎవరు? కొమ్ములు తిరిగిన దేవుడు ఉన్నాడు పరలోకం గేటు దగ్గర. ఎలా పడితే అలా బతికినోడిని లోనకు తీసుకోడైనా. నీ మనసు మారిపోయి ఉండాలి, నీ బ్రతుకు మారిపోయి ఉండాలి, నువ్వు పాపం చెయ్యకుండా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండేవాడిగా ఉండాలి, నువ్వు దేవుడు అప్పగించిన పనులు చేసేవాడిగా ఉండాలి. ఏమన్నా చేసావా? మోకళ్ళేసి ప్రార్థన చేసి నీ కూరకే అడుక్కుని నీ అవసరాలే తీర్చమని అడిగి ఏదో దేవుడి కోసమే బతికేసన్నట్టుగా అనుకుంటున్నావే? గట్టిగా ఒక గంట సేపు కూడా దేవుని మాటలను కూడా ఇష్టంగా వినలేవే? అద్భుతమైన జీవితాన్ని ఎలా పనంగా పెట్టి ఇచ్చిన ఆ దేవుని కొరకు తొందరగా బ్రతకండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే రక్షకుడైనటువంటి క్రీస్తు మంచి పాట చూదురు కానీ శిక్షకుడుగా ఈ ప్రపంచానికి రాబోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కరుణామయుడు కొరడా పట్టుకుని రాబోతున్నాడు, దయామయుడు దండించడానికి రాబోతున్నాడు, ప్రేమామయుడు పగ తీర్చుకోవడానికి రాబోతున్నాడు. చూసారా? తొందరగా ఈ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. నమ్ముకోలేని వారు నమ్మండి, మనసారా నమ్మండి, మనసారా నమ్మండి. అంతేగాని వేషధారణ క్రైస్తవులుగా బ్రతకొద్దు ప్రియులారా. మొత్తం సంఘాలన్నీ బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించి మారని వారిని మార్చాలి. అది కూడా ఏదో మత లక్షణాలను ఊరిపోయకూడదు, వాళ్ళకి ఆచారాలు చెప్పకూడదు, వాళ్ళకి సిద్ధాంతాలు చెప్పకూడదు, వాళ్ళకి సాంప్రదాయాలు నేర్పించకూడదు, వాళ్ళకి వారి మనసు మార్చుకోమని చెప్పండి. మనసు మారితే పరలోకానికి వెళతాం మనం. రోజులు మారితే మనిషికి సంతోషం, మనుషులు మారితే దేవునికి సంతోషం. అదేనండి మేము చేయాలనుకుంటున్నాం. మీలో ఎవరన్నా పరలోకానికి వెళ్ళాలనుకున్న మంచి మనసున్న దేవుని బిడ్డలు మీ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే, అనేక ప్రాంతాలు వాక్యము తెలియక వెలవెల్లాడిపోతున్నాయి ఆత్మలన్నీ. సరి అయిన వాక్యపు ఆహారం లేక ఆత్మలన్నీ చిక్కిపోతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా, చిక్కిపోతున్నాయండి. మేము వస్తాం, మీరేమీ ఇవ్వద్దు, మా ఎక్విప్మెంట్తో మేము వస్తాం. కనీసం ఆ మాటలైనా మీ ప్రాంతానికి కరెంట్ ఇవ్వండి, కొంతమందిని ప్రజలను ఏర్పాటు చేయండి. ఉచితంగా చెప్పి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా. మీ అందరి కాళ్ళు పట్టుకుని బ్రతుకులాడుతున్నామండి. కన్న తండ్రి మనసు అర్థం చేసుకోండి, నా సంఘం నా సంఘం నా సంఘం అని సంఘాన్ని బందీగా జైలు కానా జైలు ఖైదీలా మనం చెయ్యొద్దు ప్రియులారా. ఒక జైల్లా చెయ్యొద్దండి. పౌలు గారు జైల్లో ఉండి సువార్తను ప్రకటించాడు, బయటికి వెళ్ళేలా చేశాడు. మనం సంఘాలనే జైలుగా మార్చి సువార్త వెళ్లకుండా చేసేస్తున్నామేమో. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ప్రియులారా, ఆలోచించుకోండి. ఒక్క క్షణం చచ్చిపోతే ఎక్కడకు జారిపోతారో తెలుసుకోండి. ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. చిన్న కల్మషం కూడా మీ మనసుల్లో లేకుండా తీసేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. మీ చేతులు జోడించి వేడుకుంటున్నానండి. పరలోకపు కన్న తండ్రి మనసును మీకు చెప్పాలని వచ్చాం తప్ప, మన వల్ల విసిగిపోయాడైనా, మన వల్ల అలసిపోయాడైనా, మన వల్ల మనశ్శాంతి లేదు ఆయనకి, మన వల్ల దుఃఖంతో నిండిపోయాడైనా, ఇన్ని ఉసురు ఆయన ఉసురు మనకు తగులుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఉసురు మనకు తగలకుండా చూసుకోండి, మీ ఆత్మలను కాపాడుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, ఆకాశమందుండి ఈ సభను మీరు కూడా వీక్షిస్తున్నారని నమ్ముతున్నావు నాయన. ఎంతోమంది నీ తండ్రి నీ బిడ్డలైన వారి వల్ల మీకు ఉపయోగం లేదని మీకు తెలిసిపోయింది నాయన. ఒక కోడినైనా నేను నమ్ముతాను కానీ మనిషిని నమ్మను అని మీరు సెలవిస్తున్నారు తండ్రి.
నమ్ముకున్న వారే మోసం చేస్తే మీ బాధ ఎవరు తీరుస్తారు నాయన? ఇదిగో నీ పిల్లలు తమ్ముళ్ళు వారి ధనాన్ని సంతోషంగా ఆనందంగా ఖర్చు పెట్టుకోకుండా మిమ్మల్ని సంతోషపరచాలని సభలు ఏర్పాటు చేశారు. ఈ సభల వెనుకాల మిమ్మల్ని సంతోషపరచాలన్న ఆలోచన తప్ప నాయన మరేది లేదు తండ్రి. నీ బిడ్డలందరినీ దీవించండి. కష్టపడిన కుటుంబాలను, సహకరించిన బిడ్డలను, ప్రోత్సహించిన వారిని, ఖర్చు పెట్టిన తమ్ముడును, కుటుంబాలను దీవించండి నాయన. ఈ గ్రామంలో ఎంతో మంది అన్య సహోదరులు ఉన్నారు, వారెంతో ప్రోత్సహించారంట నాయన. వారందరినీ దీవించండి తండ్రి, వారందరినీ కాపాడుకోండి నాయన. అలాగే నా తండ్రి సౌండ్ సిస్టమ్ పెట్టిన నీ బిడ్డలను కూడా దీవించండి. ఈ గ్రామంలో ఉన్న దైవ సేవకులు అందరినీ దీవించండి నాయన, దీవించండి. మేమందరం మీరున్న లోకానికి రావాలి. మా సహోదరి సహోదరులే నాయన, ఎక్కడ నరకానికి జారిపోతారేమో అన్న ఒకే ఒక బాధతో, భయముతో కఠినంగా మాట్లాడుతున్నామే తప్ప వారి మీద మాకు ఎటువంటి కోపం లేదు నాయన. అలా ఉంటే మేము పరలోకానికి రాలేము తండ్రి. కేవలం మీ దుఃఖాన్ని చూడలేకపోతున్నావు నాయన. బైబిల్ చదువుతుంటే ఏడుపు తప్ప మరొకటి మాకు కనిపించటం లేదు తండ్రి. కనీసం ఒక్కరైనా ఈ మాట విని మారి మీకు కనిపించే భాగ్యము దయచేయమని, మిమ్మల్ని సంతోషం కలిగించే స్థితిని అనుగ్రహించమని, వచ్చిన తమ్ముళ్ళందరినీ క్షేమంగా వారి గృహాలకు తీసుకుని వెళ్ళమని, ఇంకా వాక్యము తెలియని ఎన్ని పల్లెలు గ్రామాలైతే ఉన్నాయో అన్ని ప్రాంతాలకు నా తండ్రి ఇదిగో పంపించటానికి సహకారులుగా ప్రోత్సాహకులుగా ఉండి నీ బిడ్డలను ఏర్పాటు చేయండి నాయన. ఎప్పుడు చూసినా మా గురించే ఆలోచించుకుంటున్నామే తప్ప, మా కొరకు ఎంత కష్టమైనా పడుతున్నాం తప్ప, మాకు అసలు ఆయుష్ను ఊపిరినిచ్చింది, గుండె కొట్టుకునేలా చేసింది, మమ్మల్ని బ్రతకనిస్తున్నది మీరే తండ్రి. మీ కొరకు ఏం చేస్తున్నానో అని ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఎవరికి వారి పరిశీలించుకుని ఆత్మవిమర్శను చేసుకుని మనసు ప్రసాదించండి నాయన. నీ కుమారుడి రాకడ దగ్గర పడిపోయింది తండ్రి. ఈ లోకపు పోకడ దగ్గర పడిపోయింది నాయన. మా కన్నులు మూతలు పడిపోకముందే నీ కుమారుణ్ణి ఉన్నతంగా స్వీకరించి ఒప్పుకుని బాప్తీస్మము పొంది క్రైస్తవునిగా ఈ జీవితాన్ని ముగించుకుని పరలోకానికి చేరుకునే భాగ్యము దయచేయమని అలసట లేని దేవునిగా అల్లె సలిసిపోతున్నాం మీకు. విశ్రాంతినిచ్చి సేద తీర్చుకునేలా, ఆనందాన్ని కలిగించేలాగా ఈ సభను నిలపమని, నిబిడలందరినీ దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ గ్రామంలో ఉంటున్న బిడ్డలందరికీ, దైవ సేవకులందరికీ, విశ్వాసులందరికీ, మాకును, సభను ఏర్పాటు చేసిన బిడ్డలకును, కూడి వచ్చిన ప్రియ తమ్ముళ్ళందరికీ, సహోదరిమణులకును సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచి పాట చూద్దాం ప్రియులారా. రక్షకుడై వస్తున్నాడు, రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు, దయచూపే దేవుడే దహించుటకు నిలుచున్నాడు, దయచూపే
చూపించున్నాడు. ప్రేమను పగగా చూపించి ఆరని అగ్నిని నీపై కురిపించి, ప్రేమను పగగా చూపించి ఆరని అగ్నిని నీపై కురిపించి, తరతరాలుగా తరగని శిక్షకు తరలిస్తున్నాడు. తరతరాలుగా తరగని శిక్షకు తరలిస్తున్నాడు. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. భారము మోసే నా ప్రజలారా రండని పిలిచిన దేవుడే, భారము మోసే నా ప్రజలారా రండని పిలిచిన రక్షకుడే. అక్రమమును చేసే మీరు ఉండని చెప్పే ఆగడియే, అక్రమమును చేసే మీరు ఉండని చెప్పే ఆగడియే. శిక్షకుడై వస్తున్నాడు. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. ఉంచేశాడు ఆనాడు, కామాంధులను సొదొమలో కాల్చేశాడు మరునాడు. సృష్టికి భయపడే నీవు సృష్టికర్తకు భయపడవా, సృష్టికి భయపడే నీవు సృష్టికర్తకు భయపడవా. ప్రేమామయుడే వాడని పొరపాటు పడుచున్నావా, కరుణామయుడే కరుణించు వాడని పొరపాటు పడుచున్నావా. పాతాళానికి పోవాలి, అగ్నికి ఆహుతి కావాలి, పాతాళానికి పోవాలి, అగ్నికి ఆహుతి కావాలి. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు.